సైబర్ క్రైమ్స్ జాగ్రత్త కార్యక్రమానికి స్వాగతం భారతదేశం సాంకేతికంగా అభివృద్ధి చెందుతోంది అయితే అభివృద్ధి జరుగుతున్నప్పుడు నీడలాగే అనేక నేరాలు కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు అనేక సైబర్ క్రైమ్స్ వస్తున్నాయి ఒకప్పుడు శాస్త్రీయపరమైన నేరాలు ఎక్కువగా ఉండేవి కానీ అభివృద్ధి జరుగుతున్న కొద్దీ ఇప్పుడు సైబర్ నేరాలు పెరుగుతూ వస్తున్నాయి ముఖ్యంగా కోవిడ్ టైంలో ఈ నేరాల సంఖ్య మరింతగా పెరుగుతుంది అసలు సైబర్ నేరాలు అంటే ఏమిటి ఎలా జరుగుతూ ఉంటాయి వాటి బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి అనేక విషయాల్ని తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు మన కార్యక్రమంలో ఇద్దరు ప్రముఖులు ఉన్నారు వారే అవినాష్ మహంతి గారు జాయింట్ కమిషనర్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ అలాగే ఐఎల్ నరసింహారావు గారు ఉన్నారు సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ సైబర్ పీస్ ఫౌండేషన్ వారిద్దరితో మాట్లాడనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అవినాష్ గారు సర్ ఫస్ట్ అవినాష్ గారు చెప్పండి సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది ఒకప్పుడు నేరం అంటే శాస్త్రీయపరమైన నేరాలను చూసేవాళ్ళం మనం ట్రెడిషనల్ క్రైమ్స్ ఫిజికల్గా దొంగతనాలు మర్డర్స్ ఇలాంటివి బట్ ఇప్పుడు నేరస్తులు కనబడరు బాధితులకు నేరస్తులకు ఎటువంటి సంబంధం ఉండదు ఫిజికల్గా బట్ ఎంత ఇబ్బంది పడాలో అంత ఇబ్బంది పడుతున్నారు ఈ సంఖ్య పెరగడానికి సైబర్ నేరాలు పెరగడానికి కారణం ఏంటి ముఖ్యంగా కోవిడ్ టైంలో ఎలా ఉంది సిచ్యువేషన్ ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అందరికి తెలుసు డిజిటల్ పెనిట్రేషన్ చాలా పెరిగిపోతుంది ఇప్పుడు ప్రతి మన ప్రతి డైలీ లైఫ్లో ప్రతి పనికి మేము ఏదో ఒక డివైస్ ఆర్ అప్లికేషన్ వాడ వాడడానికి అలవాటు పడిపోతున్నాం సో మన ఆల్మోస్ట్ వరల్డ్లో కావాల్సిన మనకి ప్రతి అవసరం మన ఫోన్ ద్వారా మనం ఇప్పుడు దానికి యాక్సెస్ చేయే పరిస్థితి వచ్చేసింది అండ్ రోజు ఈ సంఖ్య ఆఫ్ పీపుల్ యూజింగ్ ఈ యాప్ అప్లికేషన్స్ కానీ ఈ టెక్నాలజీస్ కానీ రోజు రోజు పెరుగుతుంది సో న్యాచురల్లీ వెన్ ఒక టెక్నాలజీ పెనట్రేషన్ పెరుగుతుంది యూసేజ్ పెరుగుతుంది సో దీని దీంట్లో వాడే వాడేవాళ్ళులో ఒక పర్సంటేజ్ ఉంటారు హూ ఆర్ నాట్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ద టెక్నాలజీ దట్ దే ఆర్ యూజింగ్ సో దాంట్లో కొన్ని షార్ట్ కమింగ్స్ ఉంటాయి ఆర్ కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి అండ్ ఎవ్రీ టైమ్ ఆ క్రిమినల్ ఈ షార్ట్ కమింగ్ అండ్ లూప్ హోల్కి వాడడానికి చూస్తూ ఉంటాడు సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ఇంక్రీజ్ సో ఇంకొక సెకండ్ మెయిన్ రీజన్ ఇది పెర ఈ నేరాలు పెరగడానికి ఈజ్ దట్ రోజు కొత్త టెక్నాలజీస్ అండ్ యాప్స్ డెవలప్ అవుతున్నాయి మార్కెట్లో వస్తున్నాయి ఈ టెక్నాలజీస్ యాప్స్తో పాటు దానికి ఎక్స్ప్లాయిట్ దాంట్లో ఉన్న లూప్ హోల్స్కి ఎక్స్ప్లాయ్ట్ చేయడానికి ఈ క్రిమినల్ మైండ్స్ అప్లై చేసి మనం ఎలాగా దీనికి మన అడ్వాంటేజ్కి యూస్ చేయవచ్చు ఫర్ ఐదర్ ఫైనాన్షియల్ క్రైమ్ ఆర్ ఫర్ క్రైమ్ విచ్ ఇన్వాల్వ్స్ సమ్ కైండ్ ఆఫ్ సోషల్ ప్రెషర్ ఆర్ స్టిగ్మా అటాచ్డ్ విత్ ఇట్ అలాంటి నేరాలు చేయడానికి కూడా చూస్తున్నారు సో దీస్ టూ ఐ థింక్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు ప్రజెంట్లీ ఈ క్రైమ్స్ పెరగడానికి అండ్ మీరు అడిగినట్టు కోవిడ్ టైమ్స్లో బికాజ్ మూమెంట్ రెస్ట్రిక్ట్ అయిపోయినాయి చాలా సర్వీసెస్ ఆన్లైన్ తెచ్చుకున్నారు సో ఇలాంటి సర్వీసెస్ వాడడానికి పబ్లిక్ అంటే ఇది ఒక బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్ అది కంపెల్ అయిపోయారు అలాంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్కి వాడడానికి అది వాడుతుంటే చాలా కొత్త వాళ్ళు యాజ్ యూజువల్ వస్తుంటే వాళ్ళ ఈ క్రిమినల్స్ కూడా దీంట్లో ఏం ఈజ్ అయిందంటే వాళ్ళు కూడా ఎక్కడ కదలకుండా వాళ్ళు ఉన్న చోటు నుంచే ఎక్స్ప్లొయిట్ చేసే పరిస్థితులు వాళ్ళకి ఒక అడ్వాంటేజ్గా మారింది సో న్యాచురల్లీ బికాస్ ఆఫ్ దిస్ రీజన్స్ ఒక అప్ స్వింగ్ వచ్చింది దిస్ సైబర్ క్రైమ్స్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఓకే నరసింహారావు గారు మీరు సైబర్ పీస్ ఫౌండేషన్ నుంచి చాలా కాలంగా అవేర్నెస్ కల్పిస్తున్నారు అంటే రకరకాల సామాజిక వర్గాలకు సంబంధించి వెళ్ళి ఈ కోవిడ్ టైంలో సిచ్యువేషన్ ఎలా ఉంది సార్ కోవిడ్లో అయితే మనకి ఇంటర్నెట్ వాడకం ఎంతైతే పెరిగిందమ్మా ఆటోమేటిక్గా ఈ సైబర్ క్రైమ్ కూడా పెరిగింది ఎందుకంటే చాలామంది కొత్త యూజర్స్ ఇంటర్నెట్కి యాడ్ అయ్యారు ఇందాక సార్ చెప్పినట్టు ఎప్పుడైతే టెక్నాలజీ అడ్వాన్స్ అవుతుందో నెక్స్ట్ అవైలబిలిటీలోకి వస్తుందో ఆటోమేటిక్గా ఏం చేస్తున్నారు చాలామంది జనాలు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు అండ్ కోవిడ్లో తప్పని తప్పనిసరి అయిపోయింది కంపల్సరీగా మనం ఇంట్లోనే ఉండాలి ఇంట్లో నుంచే మనం అన్ని కార్యక్రమాలు చేయాలంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఆన్లైన్ అయిపోయింది షాపింగ్ ఆన్లైన్ అయిపోయింది అన్ని ఆన్లైన్ అయిపోయింది సో ఈ ఈ క్రమంలో ఏమైందంటే చాలామంది కొత్త ఇంటర్నెట్ ఇంటర్నెట్కి రావడము అలాగే వాటి టెక్నాలజీస్ని అప్లికేషన్స్ని వాడడము వాడటంతో పాటు ఏమైందంటే వాళ్ళకి అవగాహన అనేది కొద్దిగా తక్కువ ఉండడం వల్ల ఇలాంటి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియకుండా వాళ్ళు ఆ పట్ల టెక్నాలజీని వాడడం వల్ల చాలామంది ఈ బుట్టలో పడ్డారన్నమాట సో ఈ సైబర్ క్రైమ్ ఎందుకు పెరిగిందంటే ఫస్ట్ అండ్ ఫస్ట్ థింగ్ ఈ అవగాహన అనేది తక్కువ ఉండడం వల్లనే సైబర్ క్రైమ్ జరుగుతుంది ఎవరు కూడా మనకి ఏదైనా ఫ్రీ అనగానే మనం ఏం చేస్తాం మనం ముందు అడిగేస్తాం సో దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి సో ఈ కోవిడ్ టైంలో మనం ఎక్కువగా సైబర్ క్రైమ్ చూస్తే మనకి ఈ కేవైసీ అప్డేట్స్ అంటే బ్యాంకులు అన్నీ క్లోజ్ ఉన్నాయి నెక్స్ట్ మన అమౌంట్ బ్యాంకులో ఉన్నాయి మనమేమో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం ఈ కేవైసీ అప్డేట్ అని చెప్పి వాళ్ళు చేస్తూ ఉంటారు ఎప్పుడైతే కేవైసీ అప్డేట్ అంటారో మన డబ్బులు మనకు ఎక్కడ పోతాయని చెప్పి భయం వేసి వీళ్ళు చాలామంది వాళ్ళు ఓటీపీ చెప్పడం కానీ లేదా వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఖాతాలు చెప్పడం కానీ లేదా వాళ్ళు కొన్నిసార్లు హ్యాకర్ ఎంతవరకు అయిపోయారంటే ఈ ఈ ఫ్రాడ్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఒక కోడ్ పంపించేవాళ్ళు లింక్ పంపించేవాళ్ళు ఆ లింక్ పంపించగానే ఏం చేస్తారు వీళ్ళు మనకు తెలియక ఆ లింక్ క్లిక్ చేయగానే ఒక ఏపీకేస్ అనేది డౌన్లోడ్ అయిపోతాయి మన మొబైల్ ఎందుకంటే చాలామంది మొబైల్ వాడుతున్నారు ల్యాప్టాప్ సిస్టమ్స్ అనేది తక్కువ మొబైల్ పెనిట్రేషన్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మొబైల్ మీద ఎప్పుడైతే వాడుతున్నారో వాళ్ళు లింక్ క్లిక్ చేయగానే వీ ఈ ఏపీకేస్ అప్లికేషన్స్ ఎప్పుడైతే డౌన్లోడ్ అయిపోతే మొత్తం మన ఫోన్ కంట్రోల్ అంతా కూడా ఆ పర్టికులర్ హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతుంది అన్నమాట దాని ద్వారా ఏంటి చాలామంది డబ్బులు పోగొట్టుకోవడం ఇలాంటివి జరిగాయి అలాగే మనం ఈ కేవైసీ అప్డేట్స్లో భాగంగా ఏంటంటే చాలామంది నా డబ్బులు ఎక్కడ క్లోజ్ అయిపోతాయి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పోతాయని చెప్పి బ్లాక్ అవుద్దని చెప్పి వాళ్ళు చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి దాంతోపాటు ఏమైందంటే ఈ సోషల్ మీడియా ఫ్రాడ్స్ మ్యాక్సిమం అందరూ ఇప్పుడు ఎప్పుడైతే మన నైబర్స్ని కలవడానికి లేదు మన చుట్టాలను కలవడానికి లేదు అంటే కోవిడ్ టైంలో ఏం చేశారు అందరూ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద కనెక్ట్ అయ్యారు అందరూ ఫేస్బుక్ లేకపోతే వాట్సాప్ కానీ లేదో డిఫరెంట్ మాధ్యమాల ద్వారా వాళ్ళ రిలేటివ్స్తో మాట్లాడడం అది టెక్నాలజికల్ పరంగా మనకి మంచిదని జరుగుతుంది నెక్స్ట్ రెండవది ఏమైందంటే ఎప్పుడైతే వీళ్ళు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎవరిని పడితే వాళ్ళని ఫ్రెండ్ రిక్వెస్ట్ చేసుకోవడము లేదా ఏది పడితే అది పోస్ట్ చేయడము అది దాని ప్రైవసీ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఎప్పుడైతే వాళ్ళు యూస్ చేయరు దాని ప్లాట్ఫామ్లో ఉన్న సైబర్ సెక్యూరిటీ ప్రైవసీ సెట్టింగ్స్ ఆటోమేటిక్గా ఏమవుతానంటే ఈ పర్టికులర్ విక్టిమ్ అవుతూ ఉంటారు ఈ సోషల్ మీడియా ఫ్రాడ్స్లో అండ్ చాలా మటుకు కేసెస్ ఆల్ ఓవర్ ఇండియాలో కూడా సోషల్ మీడియా ఫ్రాడ్స్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది అన్నమాట లేదా బిజినెస్ స్టార్ట్ చేస్తామనో మనం లేదా ఆన్లైన్లో మీకు డబ్బులు సంపాదించుకునే ఛాన్స్ ఉందనో లేదా మీ మీ అంటే మీ ఫ్రెండ్స్ ద్వారా మీరు ఏదైనా కమ్యూనికేట్ చేయగలిగితే మీకు డబ్బులు ఇస్తామని చెప్పు సో ఇలాంటి ఎన్నో రకాల అన్నీ వచ్చాయమ్మా సో దీంట్లో భాగంగా ఏంటి మ్యాక్సిమం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఏం చేస్తాం మనం ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయగానే ఏం చేస్తాం మనం ఫ్రెండ్స్ ఎవరైనా ఎత్తుకుంటాం రైట్ సో ఎవరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినా కూడా మన ఫ్రెండ్ యాక్సెప్ట్ చేస్తాం అరే మన పక్కన నైబర్ ఎవరో మనకు తెలియదు మన రెండు ఇల్లు పక్కన ఎవరు ఉన్నారో మనకు తెలియదు ఫేస్బుక్లో మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఎందుకండి రైట్ సో నేననేది ఏంటంటే తగు జాగ్రత్తలు కంపల్సరీగా తీసుకోవాలండి ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ప్లాట్ఫామ్ మీరు వాడుతున్నారో ఆ ప్లాట్ఫామ్లో మీరు ప్రైవసీ సెక్యూరిటీ సెట్టింగ్స్ అన్ని పర్టికులర్గా వాడితే మీకు ఆటోమేటిక్గా మీరు సేఫ్గా ఉంటారు ఈ టైంలో మనం చాలా చాలా జాగ్రత్త పట్టుకోవాలి మనం కష్టపడి సంపాదించిన డబ్బులు మనం ప్రతి రూపాయి మనం సేవ్ చేసుకోవాలండి ఓకే థ్యాంక్ యూ అవినాష్ గారు క్రైమ్స్ అంటే టెక్నాలజీ ఎంత పెరుగుతుందో నేరస్తులు అంతకన్నా స్పీడ్ గా అప్డేట్ అవుతున్నారు ఒకప్పుడు ఓటీపీ వస్తే ఎక్కడ జరుగుతుందని ఒక అవేర్నెస్ జనాల్లోకి వచ్చేలోపే అది రకరకాలుగా రూపం మార్చుకుంది ఇప్పుడు మళ్ళీ ఎటువంటి నేరం జరుగుతుందో ఎవరికీ తెలియదు ఇలాంటప్పుడు ఎలా అండి జాగ్రత్తగా ఉండడం మామూలు కంటే కొంచెం చదువు అంత జ్ఞానం లేని వాళ్ళకి ఓటీపీ వస్తే క్లిక్ చేయొద్దు అన్న మట్టుకు కొంత తెలుస్తుంది ఇప్పుడు మనలాంటి కార్యక్రమాల వల్ల కొంచెం అవేర్నెస్ కల్పించాము కానీ ఇప్పుడు అలా కాదు ఎలా పోతున్నాయో డబ్బులు అనేది అర్థం కావట్లేదు వాటి గురించి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ సైబర్ క్రైమ్స్లో ఒక వెరీ సర్ప్రైజింగ్ మ్యాటర్ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏమంటే ఈ నేరస్తులు దే ఆర్ నాట్ వెరీ టెక్నికలీ క్వాలిఫైడ్ ఆర్ దే ఆర్ నాట్ మనం అనుకునే టైప్ దే ఆర్ వెరీ ఎక్సలెంట్ ప్రోగ్రామర్స్ ఆర్ దే ఆర్ హ్యాకింగ్ ఇన్ టు యువర్ సిస్టమ్ వాళ్ళు వాడేది బేసిక్ లూప్ హోల్స్ దే ఆర్ మిస్యూజింగ్ హ్యూమన్ ట్రస్ట్ ఆ అండ్ సమ్ ఎలిమెంట్ ఆఫ్ ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ సడన్ ఫోన్ కాల్ రావడం ఆర్ సమ్ అది ఈ మూడు ఫ్యాక్టర్స్ వాడేసి క్రైమ్ చేస్తున్నారు యువర్ డివైస్ విల్ నెవర్ బీ కాంప్రమైజ్డ్ సో ఆర్ యువర్ మెయిల్ ఐడి ఆర్ యువర్ అకౌంట్ విల్ నెవర్ బీ కాంప్రమైజ్ సో మోస్ట్ ఆఫ్ ద క్రైమ్స్లో దేర్ ఈస్ సమ్ ఒక ఎలిమెంట్ ఆఫ్ వాట్ యు కాల్ కైండ్ ఆఫ్ పార్టిసిపేషన్ బై ద విక్టిమ్ ఇట్ సెల్ఫ్ అంటే వాడి విక్టీమ్కి తెలవకపోయి పోయి ఆయన కూడా దాంట్లో పార్టిసిపేట్ అయిపోతున్నారు సో దానికోసం మనం బేసిక్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ వీ మస్ట్ నో ఈజ్ దట్ మనకి డిజిటల్ ప్లాట్ఫామ్లో ఆర్ ఇంటర్నెట్లో మనకి ఏమైనా వస్తే మనకు ఒక ఎలిమెంట్ ఆఫ్ ట్రస్ట్ ఉంటుంది అసలు ఇది ఫలానా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వచ్చింది సో మేము దానికి నమ్మడానికి మనకు కొంచెం అవకాశం ఎక్కువ అండ్ ఫోన్లో మెసేజ్ వచ్చింది ఆర్ ఒక వాట్సాప్ గ్రూప్లో ఏదో మెసేజ్ వచ్చింది దానికి నమ్మడానికి మనం కొంచెం ఛాన్స్ ఎక్కువ అని ఎక్కువ అంటే పబ్లిక్ ఈజీగా నమ్మేస్తారు బట్ మనం నార్మల్ వరల్డ్లో ఎలా జాగ్రత్తలు తీసుకుంటాం సేమ్ జాగ్రత్తలు మేము డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా అదే సేమ్ జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నప్పుడు ముందు వెన్ వీ యూస్ టు ట్రావెల్ బై ట్రైన్ ఆర్ అప్పుడు విత్ పేరెంట్స్ అప్పుడు పేరెంట్స్ ఏం చెప్పేవారు బయట నుంచి ఎవరు మీకు ఫుడ్ ఇస్తే తీసుకోవద్దు పరిచయం లేని వాళ్ళ దగ్గర మాట్లాడొద్దు కేర్ఫుల్ ఉండాలి ఎక్కడ పోకూడదు ఆర్ స్కూల్ వెళ్ళేటప్పుడు సేమ్ అదే చెప్పేవారు ఆ సేమ్ గైడ్ లైన్స్ ఆర్ అప్లికేబుల్ ఈవెన్ ఆన్ ద డిజిటల్ ప్లాట్ఫామ్ ఆర్ ఇంటర్నెట్ మీకు ఎవరైనా ఫోన్ చేసి ఏదైనా ఆఫర్ ఇస్తే మంచిది నిజం ఉండవచ్చు అన్ని ఆఫర్లు ఫేక్ ఉండకపోవచ్చు అన్నీ జెన్యున్ ఉండకపోవచ్చు సో వాట్ యూ షుడ్ డూ బేసిక్ డ్యూ డిలిజెన్స్ మేము అంటాం అంటే మీరు ఒకసారి వెరిఫై చేయాలి అది నిజమా లేదు ఓకే బ్యాంక్ నుంచి కాల్ చేస్తాం సరే నేను నా బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి మీకు చెప్తాను మీకు మీ బ్యాంక్ మేనేజర్ నంబర్ ఎలాగో ఉంటుంది కదా మీ బ్యాంక్ మేనేజర్ కాల్ చేయండి ఫలాన్ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది ఆయన ఏదో క్రెడిట్ కార్డ్ ఇస్తాడన్నాడు ఆర్ ఆయన ఏదో నా బ్యాంక్ కేవైసీ అప్డేట్ చేయాలంటున్నాడు సో అవసరమా లేదు ఆ ఒక్క వెరిఫికేషన్ మీరు చేసుకుంటే మనకి ఇప్పుడు ఏమైందంటే ఆ అల్వట్ ఆఫ్ గోయింగ్ టు బ్యాంక్ ఆర్ నోయింగ్ అవర్ బ్యాంక్ మేనేజర్ మేము మర్చిపోయాం అసలు ఈ ఓపెనింగ్ ఆఫ్ అకౌంట్ ఆన్లైన్ అయిపోతుంది ఆర్ విత్ ఆల్మోస్ట్ మినిమల్ హ్యూమన్ ఫియరెన్స్ అయిపోతుంది ఆర్ మన బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కోసం మనం బ్యాంక్ వెళ్ళడం అవసరం లేదు సో ఆ హ్యూమన్ ఇంట్రాక్షన్ ఆల్మోస్ట్ జీరో అయిపోయింది సో కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ మీరు మీ పరిచయం లేకపోతే బ్యాంక్ మేనేజర్ మీరు వెళ్ళి ఒక గంట తీసుకొని బ్యాంక్ వెళ్ళి ఒకసారి కనుక్కోండి మీ బ్యాంక్ కేవైసీ అప్డేట్ ఉందా లేదు అదే క్రెడిట్ కార్డ్ ఇస్తున్నారంటే మళ్ళీ మీ బ్యాంక్ నుంచే క్రెడిట్ కార్డ్ వస్తుంది ఆఫా మీరు ఇలా చెప్పారా క్రెడిట్ కార్డ్ వాట్ ఈస్ ద ఆఫా మీరు ఫేస్ టు ఫేస్ ఉంటే ద ద ఛాన్స్ ఆఫ్ ఎనీబడీ చీటింగు అది అసలు ప్రాబబిలిటీ చాలా తగ్గిపోతుంది సో ఈ డ్యూ డిలిజెన్స్ ఒకటి చేసుకోవాలి తర్వాత నరసింహారావు గారు చెప్పినట్టు సోషల్ మీడియాలో తెలిసిన వాళ్ళ దగ్గర మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి వాళ్ళతో కన్వర్సేషన్ స్టార్ట్ చేసి ఆ కన్వర్సేషన్ని బియాండ్ అ లెవెల్ ఎప్పుడు తీసుకోకూడదు మీరు ఓకే మేబీ ఆర్ అ ప్రొఫెషనల్ యూ మే లైక్ టు హ్యావ్ అ ఇంటరాక్షన్ విత్ లైక్ మైండెడ్ ప్రొఫెషనల్స్ ఆన్ సోషల్ మీడియా కానీ ఆ కన్వర్సేషన్ షుడ్ బి రెస్ట్రిక్టెడ్ టు ద టు ద లెవెల్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఆ లెవెల్ బియాండ్ మనం వెళ్ళకూడదు అది దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బేసిక్ ప్రికాషన్ ఐ థింక్ ఈ ప్రికాషన్స్ మనం తీసుకుంటే చాలా వరకు సింపుల్ సైబర్ క్రైమ్స్ అయితే అవాయిడ్ చేయగలుగుతాం ఓకే నరసింహారావు గారు టెక్నికల్గా మనం డెవలప్ అవుతుంటే మన వర్క్ ఈజీ అవుతుంది అది మనం ఒప్పుకొని తీరాలి అంటే ఎక్కడికి వెళ్లకుండా కానీ ఎట్ ది సేమ్ టైం ఇందాక అవినాష్ గారు అన్నట్టుగా హ్యూమన్ రిలేషన్షిప్స్ అనేవి లేకుండా పోతున్నాయి అసలు ఏది కాంటాక్ట్స్తో లేదు ఒక బ్యాంకు నుంచి మనకు ఒక అకౌంట్ ఉంటే పది బ్యాంకుల నుంచి ఫోన్స్ వస్తాయి క్రెడిట్ కార్డ్ ఇస్తామని దీని నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలి ఒరిజినల్ బ్యాంక్ ఏది అసలు ఎవరు ఇస్తున్నారో ఎవరు ఇవ్వట్లేదు అనేది ఓకే బేసికల్గా అమ్మా ఈ బ్యాంకింగ్ సిస్టమ్ ఎప్పుడైతే డిజిటైజ్ అయ్యిందో చాలామంది బ్యాంక్స్ అందరూ కూడా వాళ్ళు ముందుకొచ్చి కస్టమర్స్కి సపోర్ట్ చేయడం లేదా అకౌంట్స్ ఓపెన్ చేయడం సో ఈ మధ్య మనం చూస్తే మ్యాక్సిమం ముందైతే మనం ఏం చేస్తాం ఏదైనా ఊర్లో వెళ్ళాం అనుకో అక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయము ఇంకో ఊరు వెళ్తే ఇంకో బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు ఒక అకౌంట్ చాలు కదా సో ఫ్రాంక్గా నేను చెప్పేది అంటే ప్రజలందరూ కూడా మనకి ఓన్లీ రెండు అకౌంట్స్ ఉంటే చాలండి ఒకటేమో మన ప్రైమరీ శాలరీ అకౌంట్ రెండోదేమో మన అకౌంట్ ఏదైతే మనం ఆన్లైన్లో మనం ఏదైనా లావాదేవీలు చేయాలనుకుంటే దాని గురించి మన రెండో అకౌంట్ ఉంటే సరిపోతుంది ఎందుకంటే కోర్ బ్యాంకింగ్ ఉంది కాబట్టి అలాగే బ్యాంక్స్ కొన్ని ఏంటంటే ఈమెయిల్స్ ద్వారా కానీ ఇది కానీ కొన్ని పంపిస్తూ ఉంటా వస్తూ ఉంటాయి అవన్నీ కూడా నమ్మకూడదు మనం ఎందుకంటే జనరల్గా మన ఈమెయిల్ ఐడి మన మొబైల్ నెంబర్ అవర్ ఐడెంటిటీ అండి మూడోదేమో మన ఆధార్ కార్డు మిగతా కార్డ్స్ ఏదో ఉన్నా సరే అది గవర్నమెంట్ ఐడి కార్డ్స్ మనకు థర్డ్ ఐడెంటిటీ ఫస్ట్ ఐడెంటిటీ అనేది మన ఈమెయిల్ ఐడి వస్తుంది సెకండ్ ఐడెంటిటీ మన మొబైల్ నెంబర్ ఉంటుంది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ మన బ్యాంక్ అకౌంట్లో మన ఈమెయిల్ ఐడి మన ప్రజెంట్ మొబైల్ నెంబరు అప్డేట్ చేసామా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి ఎప్పుడైతే అప్డేట్ అయ్యి ఉంటుందో మీరు ఆ పర్టికులర్ బ్యాంక్ యొక్క ఎస్ఎంఎస్లు కానీ ఇవి కానీ మీకు కరెక్ట్గా ఉంటాయి మిగతాయి వాట్సప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ వచ్చినా సరే మీరు ఇగ్నోర్ చేయొచ్చు ప్లీజ్ అవాయిడ్ చేయండి ఎందుకంటే మనకు టూ అకౌంట్స్ ఉంటే సరిపోతుంది ప్రైమరీ అకౌంట్లో మన శాలరీ అకౌంట్ ఉంటుంది రెండో అకౌంట్ నేను ఎందుకంటే నేను స్పెసిఫై చేస్తున్నాను అంటే మీకు నెలవారీ ఎంత ఛార్జెస్ ఖర్చులు ఉంటాయో సపోజ్ మీరు పదివేలు ఖర్చు పెడుతున్నారు నెలకి ఆ రెండో అకౌంట్లో ఆ పదివేలు పెట్టుకొని ఆ పర్టికులర్ ఏటీఎం కార్డు కానీ ఆ పర్టికులర్ అకౌంట్ని మనం ఆన్లైన్లో వాడుకోవడం వల్ల మన ప్రాబబిలిటీ ఆఫ్ సైబర్ అటాక్ జరిగినా కూడా మనకు ఒక పదివేలే లాస్ అవుతుంది కానీ మన శాలరీ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ అంతా నిల్ అవ్వదు కదండి యూపీఐకి కూడా మీరు అదే వాడుకోవచ్చు సెకండ్ అకౌంట్ వాడండి ఫస్ట్ అకౌంట్ వాడద్దు బట్ మనం ఒకటే కష్టపడవలసింది ఏంటంటే ఏదైతే అమౌంట్ మన ఫస్ట్ అకౌంట్లో ఉంటుందో అది సెకండ్ అకౌంట్లోకి ప్రైమరీ అకౌంట్ నుంచి సెకండ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనం చాలా మటుకు సేఫ్ ఉంటాం అండ్ మూడవది ఏంటంటే ఈ బ్యాంక్స్ మ్యాక్సిమం కూడా మిమ్మల్ని డైరెక్ట్గా కాల్ చేసి ఇలాగా అకౌంట్స్ ఓపెన్ చేయండి ఇది చేయండి కేవైసీ పెడుతున్నారు అని చెప్పి కూడా వాళ్ళకి అంత టైం లేదండి మనతో మాట్లాడడానికి రైట్ సో ఒక చిన్న జాగ్రత్త అంటే మీరు ఇందాక అన్నట్టు ఓటీపీ అయితే అందరికీ తెలిసిపోయింది సో ఈ కొత్త పద్ధతులు ఏంటి ఈ కేవైసీ అప్డేషన్ అను లేకపోతే మీ పేటీఎమ్ లేకపోతే ఈ వాలెట్స్ అప్డేషన్ అని చెప్పి ఎక్కువగా బొరిడీ కొట్టిస్తూ ఉంటారు సో నేను నా సింపుల్ సజెషన్ ఏంటంటే ఎలాంటి ఇలాంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కాల్స్ వస్తే మీరు అవి ఇగ్నోర్ చేయొచ్చు నిజంగా కావాలంటే మీరు ఆథరైజ్డ్ వెబ్సైట్లోకి వెళ్ళి నిజంగా అలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయా లేదా అవి చెక్ చేసుకొని ఒకవేళ మీరు ఏదైనా అప్డేట్ చేసుకోవాలనుకున్న ఏదైనా మీ డీటెయిల్స్ మీరు కస్టమర్ కేర్ నెంబర్కి ఆధరైజ్డ్ వెబ్సైట్లోనే వెరిఫై చేయండి మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి కస్టమర్ కేర్ నెంబర్ అని సెర్చ్ చేస్తే మళ్ళీ మీరు బుట్టలో పడతారు సో నుంచి మీరు ఆధరైజ్డ్ బ్యాంక్ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు మీకు ఆ డీటెయిల్స్ అని తెలుస్తాయి అలాగే ఈ మధ్య ప్రతి బ్యాంక్ కానీ ఎనీ ఎంటిటీకి ఒక ట్విట్టర్ అకౌంట్ అనేది ఉంటుంది ఒఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఎలా తెలుసుకోవాలంటే అక్కడ మీకు బ్లూ టిక్ అనేది ఒక ఒకసారి అనమాట అంటే అది వెరిఫైడ్ అకౌంట్ అనమాట మిగతా ఏ అకౌంట్స్ని మీరు బ్లూ టిక్ ఉందంటే అది క్లియర్గా వెరిఫైడ్ అని ఉంటుంది అలాంటి దాంట్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా అది మీరు జెన్యున్ కింద తీసుకోవచ్చు బట్ మిగతా సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు మాక్సిమం క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడే మీరు రెస్పాండ్ అవ్వాలి ఫ్రాడ్స్లో మనం ఆన్లైన్ షాపింగ్ కానీ ఆన్లైన్ జాబ్స్ అని ముఖ్యంగా వీసా ఫ్రాడ్స్ అని చూస్తున్నాం మీ దగ్గరకు వచ్చే ఫ్రాడ్స్లో అంటే ఫ్రీక్వెంట్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఫ్రాడ్స్ ఆర్ ఆఫ్ వేరియస్ కైండ్స్ మీరు ఏ ఫీల్డ్ నేమ్ చేస్తే ఆ ఫీల్డ్లో ఫ్రాడ్ ఉంది అసలు ఆన్ ఈ సైబర్ క్రైమ్లో ద రేంజ్ అంటే త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇట్ వాజ్ మెయిన్లీ రెస్ట్రిక్టెడ్ ఈ ఓటీపీస్ కానీ కొన్ని జాబ్ వీసా ఫ్రాడ్ కానీ ఇన్సూరెన్స్ లోన్ ఫ్రాడ్స్ కానీ ఒక సర్టన్ రేంజ్ ఆర్ సోషల్ మీడియాలో అనే అయ్యే కొన్ని క్రైమ్స్ ఉండేది అవికి రెస్ట్రిక్టెడ్ ఉంది ఇప్పుడు అసలు క్యాటగరైజ్ చేయడం కష్టం అయిపోయింది ఇట్ హ్యాస్ బికమ్ సచ్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఓవర్లాపింగ్ అయిపోయింది అంటే ఇట్ క్యాన్ ఇట్ క్యాన్ బి అ కాంబినేషన్ ఆఫ్ టూ ఫ్రాడ్స్ ఇన్ వన్ ఫ్రాడ్ సో అది మీకు అదే చెప్తున్నా ఏది కొత్త వస్తూ ఉంటే అది ఒక కొత్త టెక్నాలజీ వస్తుండే అది ఖచ్చితంగా రేపు దాంట్లో ఫ్రాడ్గా మారుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ డేస్ బ్యాక్ ఒక షూ కొనడానికి వెళ్ళారు షూస్ ఐడెంటిఫై చేస్తారు కౌంటర్కి వెళ్తారు ఫస్ట్ థింగ్ ఈ ఆర్ట్స్ ఈజ్ మొబైల్ నెంబర్ అసలు నేను షూ కొనాలి ఆయనకి నా మొబైల్ నెంబర్ ఎందుకు సో ఎవ్రీ చైన్ బ్రాండ్ ఇప్పుడు ఏం డెవలప్ చేస్తుంది ఒక కస్టమర్ ఒక ఒక డేటాబేస్ తయారు చేసుకోవాలి చూస్తుంది మీ నంబర్ ఇస్తే మీకు ఆఫర్స్ పంపిస్తారు వారు చెప్తారు మీకు ఏదో పాయింట్స్ ఇస్తామని మీరు పాయింట్స్ మీరు యాక్చువల్ క్యాల్కులేట్ చేస్తే ఇట్ డజంట్ వర్క్అవుట్టు బీవిన్ వన్ పర్సెంట్ ఆఫ్ యువర్ ద కాస్ట్ దట్ యు హెవ్ ఇన్కర్డ్ సో ఫర్ దట్ వన్ పర్సెంట్ ఆఫ్ ద కాస్ట్ దట్ యు ఇన్కర్డ్ మీరు యు ఆర్ ఆల్మోస్ట్ గివింగ్ ఎంటైర్ డేటా టు హిమ్ మీ ఫోన్ నెంబర్ ఒక్కటి ఇస్తే ఆ ఫోన్ నెంబర్తో లింక్ అయిన చాలా డేటా ఆయనకి యాక్సెస్లో వస్తుంది సో దట్స్ వాట్ దట్ కాన్సెప్ట్ దట్ యు ఆర్ ద ప్రోడక్ట్ దట్ మనం వీ హ్యావ్ టు బ్రేక్ దట్ చైన్ అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ వెరీ డిఫికల్ట్ ఫర్ అజ్ ఓన్లీ సెకండ్ థింగ్ మనం ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు విత్ స్పెషలైజేషన్ ఆఫ్ బిజినెస్ ఈ బిజినెస్ ప్రాసెసెస్ చాలా అవుట్సోర్స్ అవుతున్నాయి సో ఫార్ ఎగ్జాంపుల్ ఆ బ్యాంక్లో మీరు అకౌంట్ ఓపెన్ చేశారు ఆ బ్యాంక్ విల్ హ్యావ్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ కస్టమర్స్ సో ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఆఫ్ కస్టమర్ కేర్ ప్రతి మీరు వాషింగ్ మెషిన్ కొన్నా బ్యాంకులో అకౌంట్ ఉన్న బట్టలు కొన్నా షూ కొన్నా ఈ కామర్స్ చేసిన కస్టమర్ కేర్ ఒక నంబర్ ఉంటుంది ఆ కస్టమర్ కేర్ వాట్ ఈస్ కస్టమర్ కేర్ ఇట్ ఈజ్ నాట్ ద కంపెనీ ఇట్ సెల్ఫ్ ద కంపెనీ హ్యాస్ గివెన్ దిస్ స్పెషలైజ్డ్ ఫంక్షన్ టు సమ్ అదర్ ఏజెన్సీకి మీరు కస్టమర్ కేర్ ఒకటి ఓపెన్ చేయండి సో ఆ కస్టమర్ కేర్ దగ్గర ఏముంటుంది ఇఫ్ ఇట్ ఈస్ అ బ్యాంక్ మీ బ్యాంక్ డేటా ఉంటుంది అకౌంట్ నెంబర్ ఉంటుంది చాలా డీటెయిల్స్ ఉంటుంది సిమిలరీ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటే మీ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా వాళ్ళ దగ్గర ఉంటాయి సో ఇప్పుడు కస్టమర్ కేర్ సెంటర్లు ఎవరు పనిచేస్తారు దే ఆర్ నాట్ బ్యాంక్ ఎంప్లాయీస్ దే ఆర్ ఎంప్లాయీస్ ఆఫ్ ద కస్టమర్ కేర్ మీ కాల్ చేసిన వాళ్ళు మీ కాల్ రిసీవ్ చేసిన వాళ్ళు సో మే మాకి చాలా ఇలాంటి సందర్భ సందర్భాల్లో ఏమంటే ఈ డేటా మీ డే ఇప్పుడు మీకు కాల్ చేసిన వాడు చాలా వరకు మీ డేటా చెప్తాడు ఫస్ట్ మీ పాలసీ నెంబర్ చెప్తాడు వారి అకౌంట్ నెంబర్ చెప్తాడు మీ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఉందని అన్నీ చెప్తాడు సో మీ నమ్మకం పెరుగుతుంది మీకు ఎలా తెలుస్తుంది వా వాటి దగ్గర ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుంది బికాస్ దెర్ ఆర్ సర్టన్ అన్స్క్రూపలెస్ ఎలిమెంట్స్ ఇన్ సర్టన్ ఆర్గనైజేషన్స్ ఆర్ లైక్ దీస్ హు ఆర్ సెల్లింగ్ దిస్ డేటా మీ డేటా మార్కెట్లో అమ్ముతున్నారు సో బేసికల్ దిస్ కాన్సెప్ట్ దట్ యు ఆర్ ద ప్రోడక్ట్ మీ గురించి అన్నీ అమ్మేస్తున్నారు మీకు వాడేసి మీ మీద మీ మీద అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు మీకు ఆఫర్స్ పంపిస్తున్నారు అది ఒక టైప్ ఆఫ్ ఇండైరెక్ట్ యూజింగ్ సెకండ్ సెల్లింగ్ యూ ఈజ్ యాక్చువల్లీ సెల్లింగ్ యువర్ డేటా సో ఈ రెండుకి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ ద సెకండ్ పార్ట్ వీ కెనాట్ ప్రివెంట్ బికాజ్ వీ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ సర్టన్ ట్రాన్సాక్షన్స్ బట్ ద ఫస్ట్ పార్ట్

టెక్నాలజీ విఆర్ యూజింగ్ వాట్ ఆర్ ద లూప్ హోల్స్ ఇన్ ద టెక్నాలజీ దెన్ ఓన్లీ ప్రతి ఒక్కొత్త యాప్ వస్తే దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టడం అవసరం లేదు ఆ యాప్ ఎందుకు అవసరం దానికి నేను ఎంత వాడతాను వాడితే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తే అవన్నీ చెక్ చేసి ఒక కొత్త టెక్నాలజీ అడాప్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సార్ చాలా విషయాలు చెప్పారు అందులో ఆన్లైన్ మోసాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే నేను ఫేస్బుక్ ఓపెన్ చేసినా కూడా చాలా మంది ఫ్రెండ్స్ నా ఫేస్బుక్ నుంచి మీకు ఏదైనా రిక్వెస్ట్ వస్తే మీరు యాక్సెప్ట్ చేయకండి అని ఒక మెసేజ్ అయితే పెడుతున్నారు అంటే ఐడియాని తీసేసుకొని అడుగుతున్నారు ఇలా చాలా కొత్త కొత్త వస్తున్నాయి వాటి నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాల్లో చాలా అంటే ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది ఎవరు సరే ఎలాంటి మెసేజ్ అయినా సరే ఎవరైనా సరే ఆ పర్టికులర్ మెసేజ్ ఎవరైనా డబ్బులు అడిగారంటే మీరు రెండు నిమిషాలు ఆగండి ఒక నిమిషం ఆలోచించి వాళ్ళకు చెప్పండి వాళ్ళకి ఫోన్ చేసి అడగండి నిజంగానే వాళ్ళు కష్టాల్లో ఉన్నారా ఎందుకంటే మనం హ్యూమన్ టెండెన్స్ ఏంటి ఏమైనా కష్టాలు ఉంటే ఆదుకుంటామండి సో ఈ ప్లాట్ఫామ్లో ఇలాంటివి జరిగాయి అలాగే చాలా మందికి తెలియదు ఏంటంటే ఒక కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది ప్రతి ప్లాట్ఫామ్కి ఉంటాయండి ఆ కమ్యూనిటీ గైడ్లైన్స్ లైన్స్ ప్రకారము వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు సో ఇన్ కేస్ మనం ఒక ఫేక్ ఫేస్ ఫేక్ పేజ్ కానీ లేదా ఇంపర్సనేటెడ్ అకౌంట్ చాలామంది ఏమంటే ఫేక్ ఇన్పర్సనేటెడ్ ఒకటే అనుకుంటారు రైట్ సో ఇన్పర్సనేటెడ్ అకౌంట్ అంటే నా పేరు మీద నా ఫోటో యూస్ చేసి ఎవరైనా సరే వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేశారనుకోండి అప్పుడు ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్లో మనకి రిపోర్టింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది సో ఎవరైనా సరే మీకు డబ్బులు కావాలనో లేకపోతే ఇన్డీసెంట్గా కానీ లేకపోతే అన్వాంటెడ్గా కానీ కొన్ని మెసేజ్లు పెడుతున్నా కూడా ఆ పర్టికులర్ అకౌంట్స్ని మనం బ్లాక్ చేయొచ్చు అలాగే మనం ఆన్లైన్లో రిపోర్ట్ చేయొచ్చు అండ్ అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ మధ్య ఎక్కువగా ఈ ఇన్పర్సనేటెడ్ అకౌంట్స్లో మన సీనియర్ ఆఫీసర్స్ కానీ లేకపోతే సీనియర్ మెంబర్స్ డబ్బులు అడుగుతున్నట్టు కానీ లేకపోతే ఇది పంపించినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఈ సీనియర్స్ ఆఫీసర్స్ని మళ్ళీ కాంటాక్ట్ చేయడం ఎందుకు అని చెప్పి భయపడి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసి చాలా మటుకు సందర్భాలు మనం చూసాం సో అనేది ఏంటంటే ఆన్లైన్ మీడియాలో ఏది చూసినా అది నిజమని నమ్మద్దు ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్లో ఉన్న ప్రైవసీ సెట్టింగ్స్ కానీ సెక్యూరిటీ సెట్టింగ్స్ చూసుకోండి ఒకవేళ మీకు ఆ పర్టికులర్ అకౌంట్ ఇన్పర్సనేటెడ్ అకౌంట్ అని అనిపించింది అనుకోండి దాన్ని కూడా మీరు ఆ త్రీ డాట్స్ ఉంటాయి చూడండి మీ ఫోటో పక్కన కానీ ఆ ఐడి పక్కన ఆ త్రీ డాట్స్ సెలెక్ట్ చేసి అక్కడ రిపోర్టింగ్ ఆప్షన్ ఉంటుందండి అక్కడ ఇన్పర్సనేటెడ్ అకౌంట్ కూడా మీరు రిపోర్ట్ చేయొచ్చు అండ్ అక్కడ మీ ప మీ ఫ్రెండ్స్ ఒక పది ఇరవై మంది తోటి మీరు ఆ పర్టికులర్ ఇన్పర్సనేషన్ అకౌంట్ని మీరు రిపోర్ట్ చేయొచ్చు అలాగే అసలు ఎలాగ ఐడెంటిఫై చేసుకోవాలి ఫస్ట్ థింగ్ మనం ఫేస్బుక్ అకౌంట్స్లో కానీ ఏ సోషల్ మీడియా అకౌంట్స్లో కానీ అది రీసెంట్గా ఓపెన్ అయి ఉంటుంది అలాగే ఆ పర్టికులర్ టైమ్ లైన్లో కానీ దాని కంటెంట్లో కానీ చాలా తక్కువ ఉంటుంది అంటే లిమిటెడ్ పోస్ట్లు వేయడం కానీ కొన్ని రెండు మూడు ఫోటోలు పెట్టడం కానీ రీసెంట్గా ఓపెన్ చేయడం కానీ నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో ఎక్కువగా లిస్ట్ ఉండదు ఓన్లీ లిమిటెడ్ లిస్ట్ ఉంటుంది సో ఇలాంటివన్నీ కూడా మీకు ఇండికేటర్స్ ఆ పర్టికులర్ ఇన్పర్సనేటెడ్ అకౌంట్ అనేది ఇండికేటర్స్ మీకు ఇలా తెలుస్తుంది సో ఇమీడియట్గా మీకు ఎక్కడ అనిపిస్తే ఇమీడియట్గా మీరు దానికి రిపోర్ట్ చేయొచ్చు అండ్ మీ అకౌంట్ మీద ఉందా లేదా అన్నది మీరు కూడా వెరిఫై చేసుకోవాలి కాబట్టి మీరు ఏం చేయాలంటే జస్ట్ గూగుల్ సెర్చ్ చేయండి అమ్మా మీ పేరు టైప్ చేసి మీ డీటెయిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది దానివల్ల కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు అలాగే ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే అందరికీ మనకి రివర్స్ ఇమేజ్ సెర్చ్ అనే ఆప్షన్ కూడా ఉంది సో ఒక మైలా మనకి ఏదైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ ఏదైనా వచ్చినప్పుడు కానీ ఎక్కడి నుంచిన మన క్లోజ్ అసోసియేటెడ్ నుంచి వచ్చినా కూడా మనం ఆ పర్టికులర్ పర్సన్ని ఫోటో తీసుకొని డౌన్లోడ్ చేసుకొని మనం రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా కూడా ఆ ఫోటో ఎక్కడెక్కడ యూజ్ అవుతుందని యూజ్ అయిందని కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు సో సింపుల్ బాటమ్ లైన్ ఏంటంటే మనం చూసిందంతా నిజమని నమ్మద్దు మిస్ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది ఇంటర్నెట్ ద్వారా సోషల్ మీడియా ద్వారా అలాగే మన ఫేస్బుక్ అకౌంట్స్ని ఎవరైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా ఆతి ఐ మీన్ యూ హ్యావ్ టు వెరిఫై దెమ్ అండ్ దెన్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దెమ్ ఎందుకంటే మనకు అంతమంది ఫ్రెండ్స్ ఎందుకమ్మ ఫేస్బుక్లో ఫ్లాంగ్ చెప్పాలంటే మన ఇంటి పక్కన ఎవరు ఉన్నారో మనకి తెలియదు మన వరల్డ్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఎందుకు ఒకటి రెండోది ఎవరైనా ఏదన్నా రూపాయి డబ్బులు అడిగితే మీరు ఆ వాళ్ళని ఆ అకౌంట్ని మీరు బ్లాక్ చేయచ్చు లేదా మీరు వాళ్ళని వెరిఫై చేయండి దీని ద్వారా మనకి ఏంటంటే ఈ సోషల్ మీడియాలో జరిగే కొన్ని కూడా మనం అవాయిడ్ అవినేష్ గారు ఈ ఫేస్బుక్ ఫ్రాడ్స్లో హాస్మెంట్ కూడా పెరుగుతుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి కానివ్వండి ఈక్వల్గా మగవాళ్ళు కూడా ఫేస్ చేసుకుంటున్నారు వాటి గురించి అటువంటి కేసెస్ ఏమైనా మీ దగ్గరకు వచ్చాయి కేసెస్ చాలా వస్తాయి కానీ దాంట్లో కొన్ని కామనాలిటీస్ ఉంటాయి సో లైక్ ఇకనామిక్ ఒఫెన్స్లో ఇండ్యూస్మెంట్ ఆర్ ఫియర్ ప్రతి దాంట్లో ఏ ఆఫెన్స్ మీరు తీసుకున్నా టూ థింగ్స్ ఉండవచ్చు ఒకటి ఐదర్ ఇండ్యూస్మెంట్ ఉంటుంది లేకపోతే ఫియర్ ఉంటుంది సో దీంట్లో కూడా అదే టూ ఫ్యాక్టర్స్ వర్క్ చేస్తాయి ఐదర్ టుగెదర్ ఆర్ ఎక్స్క్లూసివ్ ఆఫ్ ఈచ్ అదర్ సో దాంట్లో ఫస్ట్ మీరు సోషల్ మీడియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దర్ ఈస్ ఆన్లైన్ స్టాకింగ్ జరుగుతుంది సో యూజువల్లీ ఇన్ మోస్ట్ కేసెస్ ఆ ఆన్లైన్ స్టాకర్ ఈజ్ ఫిజికలీ నోన్ టు దిస్ పర్సన్ యూజువలీ దేర్ మైట్ మైడ్ బి రేర్ అకరెన్స్ దట్ వాళ్ళు కలవలేదు ఎప్పుడు ఓన్లీ దే హ్ మెట్ బట్ అది ఉంటుంది the essence and did law why that victim bears that harassment in whichever form for some time is at some point of time some personal information or some personal uh, very intimate uh, photos or videos or some uh, voluntarily or involuntarily share jaidam jarukada at some point of time so most cases law is talking స్టార్ట్స్ విత్ సంథింగ్ లైక్ దట్ డెవలప్ అయ్యి ఒక హెరాస్మెంట్ అయ్యి ఒక తట్టుకున్న లెవెల్ దాటిపోతే అప్పుడు వచ్చి కంప్లైంట్ చేస్తారు ఏదో జరిగిపోయింది హెరాస్మెంట్ స్టార్ట్ అయితే అట్ ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లోనే అది మీరు డిసైడ్ చేసి వెంటనే వచ్చి కంప్లైంట్ రిపోర్ట్ చేస్తే ఫర్దర్ హెరాస్మెంట్ జరగదు అది ఫస్ట్ థింగ్ బట్ అది కూడా జరగకూడదంటే వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వాట్ వీ షేర్ ఆన్ టు ఎనీబడీ మీరు ఒక ఫ్రెండ్ అయ్యారు ఎవరు ఆర్ యూ కేమ్ ఇన్ టు అ రిలేషన్షిప్ విత్ సంబడి ఓకే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ వీఆర్ సోషల్ బీయింగ్స్ ఆల్ దీస్ హ్యాపెన్స్ బట్ ఇప్పుడు యూ మస్ట్ రిమెంబర్ దట్ ఎనీ పొటెన్షియల్ ఫో ఎనీ ఫోటో ఆర్ వీడియో హ్యాస్ అ పొటెన్షియల్ టు బి మిస్యూస్డ్ సో అది చేస్తేప్పుడు అది మనసులో పెట్టుకొని దెన్ యూ షేర్ ఆర్ యూ గివ్ ఇన్ఫర్మేషన్ కొందరు ఒక ఎక్స్టెంట్ మేము ఏం చూసామంటే వాళ్ళ మెయిల్ ఐడీస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా ఇచ్చేస్తారు ఇంకా సోషల్ మీడియా అకౌంట్స్ ఇచ్చేస్తారు నమ్మకం ఆర్ ఏమనుకొని ఇచ్చేస్తారు ఆ మూమెంట్లు అన్నీ ఇచ్చేస్తే తర్వాత అప్పుడు మిస్యూస్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ సిచ్యువేషన్స్లో కావు బట్ టూ పర్సెంట్ బట్ క్రైమ్ ఈజ్ ఆల్వేస్ టూ పర్సెంట్ ఆఫ్ ద సొసైటీ ఆర్ వన్ పర్సెంట్ ఆర్ హాఫ్ పర్సెంట్ సో దట్ హాఫ్ పర్సెంట్ వీ హ్యావ్ టు ప్రివెంట్ సో దట్ వీ హ్యావ్ టు ప్రివెంట్ బై టేకింగ్ సర్టన్ ప్రికాషన్స్ బట్ ఓకే ఒక్కొక్కసారి జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత రిపోర్ట్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో దట్ కరెక్టివ్ యాక్షన్ ఓకే నరసింహారావు గారు ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్స్ అన్ని గమనిస్తే మనకు ఒక దగ్గర ఎక్కడ లోపు హోల్ మనుషులు తన ఎమోషన్నే నేరస్తులు ఎప్పుడు క్యాచ్ చేస్తున్నాడు అనిపిస్తుంది అంటే అదే దురాశ గిఫ్ట్స్ కానివ్వండి లేదా అమౌంట్ ఎక్కడి నుంచో వచ్చేస్తుందన్న లేదా ఈ ఎమోషనల్గా బాండింగ్ ఇది అంతా ఎమోషన్ అంటే ఎమోషనల్గా స్ట్రాంగ్ ఎలా ఉండాలి ఇట్లాంటి విషయాలు ఫస్ట్ థింగ్ నేను మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో మేము ప్రోగ్రామ్స్ చేసే ఒకటే చెప్తామండి అండి ఒకటైన ఏదైనా ఫ్రీ అంటే పరిగెత్తద్దు రైట్ ఈ జీవితంలో ఏది మనకి ఫ్రీగా రాదు తల్లిదండ్రుల ప్రేమ తప్ప సో పిల్లలు అంటే ఈ మధ్య ఏమైందంటే అమ్మా ఫ్యామిలీస్ అన్ని కూడా మైక్రో ఫ్యామిలీస్ అయిపోయేటప్పటికీ ఆ కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసుకునే టైం అనేది చాలా మటుకు తగ్గిపోయింది అలాగే ఈ డిజిటల్ వరల్డ్కి వచ్చినాక అందరూ కూడా ఎక్కువ టైము మనం ఇంటర్నెట్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో స్పెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన హ్యూమన్ అటాచ్మెంటు నేచరు ఇవన్నీ కూడా చాలా మార్పులు వస్తున్నాయి మీరు అన్నట్టు మెయిన్ థింగ్ ఏంటంటే సార్ ఇందాక మంచి పాయింట్ చెప్పారు మన ట్రస్ట్ని క్రియేట్ చేస్తారు వాళ్ళు అంటే మన ట్రస్ట్ని వాడుకుంటారు మీ సోషల్ మీడియా ఫ్రాడ్స్లో చూడండి ఈ మధ్య ఎక్కువగా కూడా ఇలాగా ఏంటి ఫ్రెండ్ రిక్వెస్ట్ చేస్తూ ఫేస్బుక్లో కానీ వేరే ప్లాట్ఫామ్లో కానీ అండ్ వాళ్ళు ఏదో వీడియో పంపించి నెక్స్ట్ వీళ్ళని కొద్దిగా లూర్ చేసి వీళ్ళ వీడియో కూడా రికార్డ్ చేసి వాళ్ళని హెరాస్మెంట్ అంటే ఒక లెవెల్ వరకు వెళ్ళిపోతున్నారన్నమాట సో నేను అనేది ఒకటే సింపుల్ ఇలాంటివి ఏదన్నా జ అంటే ఏదన్నా ఇలాగ అన్యూజువల్గా మనకు అనిపిస్తున్నప్పుడు ఇమీడియట్గా పిల్లలైతే మన పేరెంట్స్తో మాట్లాడాలి పెద్దవాళ్ళు అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయాలి ఏంటి ఇది జరుగుతుంది ఇది నిజమా కాదా ఇది ఇలాంటి జరిగే ఛాన్స్ ఉన్నాయి ఏంటి పర్కషన్స్ రావచ్చు ఆ డిస్కషన్ ఎప్పుడైతే ఒక హెల్తీ డిస్కషన్ అవేర్నెస్ సైబర్ సేఫ్టీ మీద మనకి జరుగుతుందో ఆటోమేటిక్గా మనం ఇలాంటి వాటి నుంచి దూరంగా పడవచ్చు మెయిన్ థింగ్ అనేది ఏంటంటే ఫ్రీ అనేది అంటే మనం వదులుకోవాలి అండ్ మనం ఈ బ్యాంకింగ్ ఫ్రాడ్స్లో కానీ లేదా వేరే ఫ్రాడ్స్లో కూడా దాని మోటివేషన్ ఏంటమ్మా డబ్బులు ఈజీగా డబ్బులు సంపాదించడం అది విక్టిమ్ ఏమో ఈజీగా డబ్బులు కావాలనుకుంటాడు అటాక్ చేసేయడము వాడు కూడా ఈజీగా డబ్బులు కావాలనుకోవాలి ఇదే బాటమ్ లైన్ అనమాట సో ఆ ట్రస్ట్ని బ్రేక్ చేయడానికి మనకి ఎన్నో ఐ మీన్ ప్లాన్స్ ఉంటాయి వాళ్ళకి సో అదంతా మనం అవాయిడ్ చేయాలి మ్యాక్సిమమ్ మన డిజిటల్ ఫుట్ ప్రింట్ ఏదైతే ఉందో ఇంటర్నెట్లో అంటే మన గురించి మనం ఎక్కువగా పెట్టుకోవడం కానీ షేరింగ్ కానీ ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే మన ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం పెడుతున్నామో అది లిమిటెడ్గా పెట్టుకోవాలి ఎవరికి రీచ్ అవ్వాలనేది ప్లాట్ఫామ్లో మనకి ఆప్షన్ ఇచ్చారు అక్కడ మీరు ప్రైవేట్గా ఓన్లీ ఫ్రెండ్స్కి ఇద్దాం అనుకున్నారా లేకపోతే పబ్లిక్కి ఇద్దాం అనుకుంటున్నారా అనేది అక్కడ ఉంది సో ఏది మనం పోస్ట్ చేసినా ఏది చేసినా కూడా లిమిటెడ్గా పెట్టుకోవాలి అండ్ ఏది ఎవరి నుంచైనా మనకు కాల్స్ వచ్చినప్పుడు కానీ లేదా ఈమెయిల్స్ ద్వారా కానీ ఫోన్స్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ లేదా ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అది ఒక రెండు మూడు సార్లు మనం పరిశీలించి అప్పుడు దాని గురించి మనం రెస్పాండ్ అవ్వాలి రియాక్ట్ అవ్వాలి ఓకే ఓకే సార్ అవినాష్ గారు ఇప్పుడు క్రైమ్స్లో అంటే ఓటీపీల ద్వారా డబ్బులు పొడగొట్టుకున్న వాళ్ళు వాళ్ళు ఈజీగా అప్రోచ్ అవుతున్నారు పోలీసులు ఇప్పుడు కొంచెం అవేర్నెస్ పెరిగింది ఫ్రెండ్లీ పోలీసింగ్ ముఖ్యంగా తెలంగాణలో బట్ అమ్మాయిలు కొంచెం చెప్పుకోలేని అబ్యూజ్ ఇంకా గురైనప్పుడు ఎంతవరకు మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు వాళ్ళు ధైర్యంగా ఇప్పుడు చాలా కంప్లైంట్స్ వస్తున్నారు వస్తే కూడా వాళ్ళకి చాలా సిస్టమేటిక్గా రెస్పాండ్ చేయడం జరుగుతుంది చిన్న చిన్న హెరాస్మెంట్స్ అయినా కూడా ఇక్కడ ప్రతి ఆల్మోస్ట్ ప్రతి యూనిట్లో కమిషనర్లో కానీ డిస్ట్రిక్ట్లో షీ టీమ్స్ యూనిట్ ఉంది అక్కడ పోయి కంప్లైంట్ చేయడం వాళ్ళ దానికి పరిశీలించి ఎఫ్ఐఆర్ పరిస్థితి ఉంటే వచ్చి క్లోజెస్ట్ పోలీస్ స్టేషన్లో కానీ సైబర్ క్రైమ్ ఉంటే సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయడం సో ఒక అట్మాస్ఫియర్ అయితే ఉంది సో పోయి ఒక కంఫర్టబుల్ అట్మాస్ఫియర్లో కంప్లైంట్ ఇచ్చి కొందరికి చాలామందికి ఇది ఒకటే ఉంటుంది మా ఐడెంటిటీ ఎక్కడైనా బయటకి రాదు ఆర్ మా అంటే ఎవరికి తెలియకుండా జరిగితే బెటర్ ఉంటుంది సో అది కూడా చాలా వరకు

కంప్లైంట్ చేస్తేనే దానికి ఒక సమాధానం వస్తుంది మీరు పెట్టుకొని అది ఏ ఎక్స్టెంట్ వరకు పెట్టుకుంటారు ఎక్కడి వరకు ఆ పరిస్థితి మీ కంట్రోల్ బయట వెళ్ళిపోతుంది అది కష్టం సో మీ నియర్ అండ్ డియర్ వన్స్కి అడ్వైస్ తీసుకోవాలి అండ్ వెంటనే యాజ్ సూన్ యాజ్ పర్సన్ ఎందుకంటే యూ షుడ్ నెవర్ ఎన్కరేజ్ అ క్రిమినల్ టు గో ఫర్దర్ మీరు ఒక స్టేజ్లో దానికి అక్కడే కట్ చేసేయాలి సో ఇమీడియట్గా వచ్చి కంప్లైంట్ చేయాలి దెన్ దానికి వాట్ ఎవర్ ఈజ్ ద నెక్స్ట్ ప్రొసీజర్ అది టేకప్ చేయడం నరసింహారావు గారు వీసా ఫ్రాడ్స్ కూడా ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా పెరిగాయి అలాంటి సంఘటనలు ఎప్పుడైనా ఎవరైనా పంచుకున్నారా వాళ్ళకి ఎటువంటి సజెషన్స్ ఇచ్చారు కోవిడ్ టైంలో ఎస్పెషల్గా మనం చూస్తే చాలా మటుకు కంప్లైంట్స్ ఇలాగా జాబ్స్ పోయిన వాళ్ళు కొత్త జాబ్స్ ఎదుకోవడంలో అలాగే ఏదైనా ఆపర్చునిటీస్ బయట కంట్రీస్లో ఉన్నా లేదా స్టడీస్ గురించి వీసా యాక్చువల్గా ఏమవుతుందంటే అమ్మా ఎప్పుడైతే మనకు ఒక అవసరాన్ని వాళ్ళు ఇలాగా క్యాష్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట సో చాలామంది ఏం చేస్తారంటే ఏదైనా ఆఫ్ జాబ్ ఆఫర్స్ కానీ ఇలాగ ఇలా మీ కంపెనీ కంట్రీస్కి మీరు వెళ్ళొచ్చు ఎడ్యుకేషన్కి వెళ్ళొచ్చు అలాగే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇది అని చెప్పి మనకి మెయిల్స్ ద్వారా డిఫరెంట్ మాధ్యమాల ద్వారా మనం కాంటాక్ట్ చేసినప్పుడు దాన్ని అథెంటి అథెంటిసిటీ మనం వెరిఫై చేసుకోవాలి చాలామంది ఎన్నో లక్షలు పోగొట్టుకున్నాక అర్థమైంది వాళ్ళకి ఇదంతా ఫ్రాడ్ అని చెప్పి చాలామందికి జాబ్ ఆఫర్స్ లెటర్స్ వచ్చినాక అందరికీ పార్టీలు ఇచ్చి అన్ని చేసుకున్నాక ఇది ఫేక్ అనే అర్థమైంది సో నేననేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మనం కంపల్సరీగా మన గురించి మనం టైం స్పెండ్ చేస్తూ వెరిఫై చేసుకుంటూ ఉండాలి ఈ వీసా ఫ్రాడ్స్ జాబ్ ఫ్రాడ్స్ ఇవన్నీ కామన్ అమ్మా ఎందుకంటే వాళ్ళు మన అవసరాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు సో నా సజెషన్ ఏంటంటే యంగ్ ఎవరైతే జాబ్కి ట్రై చేస్తున్నారో ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీరు సున్నంగా దాన్ని వెరిఫై చేసుకోండి చాలా మంది ఏం చేస్తారంటే ఒక జాబ్ ఆఫర్ లెటర్ కానీ ఏదన్నా వచ్చినప్పుడు మళ్ళీ ఒరిజినల్ కంపెనీకి ఫోన్ చేసి వాళ్ళు అడగరు ఎందుకంటే కొన్నిసార్లు మెయిల్స్ ఎలా వస్తాయంటే ఒకవేళ ఇది బ్యాక్డోర్ ఎంట్రీ మీరు ఒకవేళ కంపెనీకి కాల్ చేసి దీని జెన్యునా కాదని అడిగినా మీ ఆపర్చునిటీ పోతుందని కూడా కొన్నిసార్లు బెదిరింపు ఈమెయిల్స్ కూడా వచ్చిన సందర్భాలు చాలా మేము చూసాం సో నేను అనేది ఏంటంటే జాబ్ ఫ్రాడ్స్ కానీ ఇలాగ వీసా ఫ్రాడ్స్ కానీ మీరు పడకుండా అవ్వాలంటే ఫస్ట్ థింగ్ ఆ పర్టికులర్ వెబ్సైట్స్లో ఆథరైజ్డ్ వెబ్సైట్స్ వెరిఫై చేసి ఇలాంటి ఆప్షన్ ఉందా లేదా ఇలాంటి ప్రొవిజన్ ఉందా లేదా నెక్స్ట్ ఆ పర్టికులర్ అథారి అథారిటీ వాళ్ళకి కాల్ చేసి మీరు వెరిఫై చేసుకోవచ్చు అండ్ ఆ పర్టికులర్ వెబ్సైట్ ఒక డేటా ఏదైతే ఉందో అంటే ఫోన్ నెంబర్స్ కానీ కా ఎందుకంటే ప్రతి వెబ్సైట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ వైజెడ్ వెబ్సైట్ తీసుకున్న దాంట్లో కాంటాక్ట్స్ అనేది కంపల్సరీ ఉంటుంది ఆ కాంటాక్ట్ వాళ్ళతో కాంటాక్ట్ చేయండి ఆ కాంటాక్ట్స్లో మనకు ఫోన్ నెంబర్స్ ఉండొచ్చు ఈమెయిల్ పంపించడానికి ఆప్షన్ ఉండొచ్చు మెసేజ్ పంపించడానికి ఆప్షన్ ఉంది అది వెరిఫై చేసుకున్నాకే అప్పుడు మీరు దాన్ని నమ్మండి ముందుగానే అండ్ ఇంకోటి సింపుల్ తమ్మినేలు ఏంటంటే అని ఎవరన్నా సరే మీకు జాబ్ ఇస్తాను నాకు ఇంత డబ్బులు కట్టండి అంటే అది నమ్మద్దు సింపుల్ లాజిక్ నేను మీకు వీసా అరేంజ్ చేస్తాను మీరు ఇంత డబ్బులు కట్టండి స్టార్టింగ్లోనే అప్పుడే మీకు ఇస్తామంటే అది ఆటోమేటిక్గా కొంత మనం ఆలోచించాలి కదా సో ఇలాంటి చిన్న చిన్న జాగాలు తీసుకుంటే కంపల్సరీగా మనకి సేఫ్టీ అనేది ఎక్కువ అవుతుంది అలాగే ఇందాక సారు ఒక పాయింట్ చెప్పారు ఏంటి అమ్మాయిలు బేసికల్గా అమ్మాయిలతో పాటు ఈ మధ్య అబ్బాయిలు కూడా హెరాస్మెంట్ ఎక్కువైపోయింది సార్ ఆ సోషల్ మీడియాలో రైట్ సో ఈక్వల్గా ఉన్నారు ఫ్రాంక్గా చెప్పాలంటే ఎందుకంటే మనది యంగెస్ట్ నేషన్ రైట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ యావరేజ్ ఏజ్ అందరూ సోషల్ మీడియా డిజిటల్ నేటివ్స్ వీళ్ళంతా ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు సఫర్ అవుతారు వేరే వాళ్ళకి చెప్పుకోరు రైట్ సార్ ఒక పాయింట్ అన్నారు కంపల్సరీ మీరు ముందుగానే వచ్చి మీరు కంప్లైంట్ చేస్తే అట్లీస్ట్ యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎవరనేది ఐడెంటిఫై చేసి వాడిని పట్టుకోవడానికి ఉంటుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఒక ఇమీడియట్గా మనకి వచ్చి కంప్లైంట్ అనుకోండి ఆ పర్టికులర్ ఫ్రాడ్స్టర్ని పట్టుకోవడానికి చాలా తొందరగా వీలవుతుంది ఇంకో వెయ్యి మందిని నువ్వు సేవ్ చేసిన వాళ్ళు అవుతావు కదా సో రిపోర్టింగ్ అని చాలా ఇంపార్టెంట్ సో మన తెలంగాణ పోలీస్ వాళ్ళు కానీ లేకపోతే అన్ని పోలీస్ స్టేషన్స్లో మనకి ఈ ఆప్షన్ ఉంది అలాగే మన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బి ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు మనకి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ గౌ డాట్ ఇన్ సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఉంది అక్కడ కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు రెండు రకాల కంప్లైంట్ చేయొచ్చు మీ డీటెయిల్స్ ఇచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు లేదా మీరు ఓన్లీ పర్టికులర్ మీ అనానమస్గా అంటే మీ పేరు డీటెయిల్స్ ఏం ఇవ్వకుండా కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు ఎప్పుడైతే మనకి కంప్లైంట్ చేస్తారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి వా ఆ ఫ్రాడ్స్టర్స్ని పట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళని వాళ్ళ మీద చెక్ పెట్టే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇంకో వెయ్యి మంది మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం సో మై రిక్వెస్ట్ అందరికీ కూడా ఒకవేళ ఏది జరిగినా సరే ఇమీడియట్గా రిపోర్ట్ చేయండి ఐదర్ ప్లాట్ఫామ్లో రిపోర్ట్ చేయొచ్చు కొన్ని మీకు ఆప్షన్ ఉంది లేదా మన పోలీస్ వాళ్ళు హెల్ప్ చేసుకోవచ్చు లేదా మన ఆన్లైన్లో మన సైబర్ క్రైమ్ డాట్ గవ్ డాట్ ఇన్ వెబ్సైట్లో కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ అండి అవినాష్ గారు ఇప్పుడు ఏమవుతుందంటే అంతా సోషల్ మీడియా లేదా టెక్నికల్గా మారిపోతుంది ఇంట్లో ఒక వయసు వాళ్ళు లేదా టెక్నికల్గా అంత ఐడియా లేనప్పుడు పిల్లలకి ఇస్తారు ఈవెన్ నైన్త్ టెన్త్ పిల్లలకు కూడా అవేర్నెస్ వచ్చేసింది సెల్ ల్యాప్టాప్ వాళ్ళ చేతిలోకి అవి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫోన్ పెద్దవాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా ఏ వస్తే అవి వాళ్ళు ప్రెస్ చేయడం యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం చేస్తున్నారు మీ మొత్తం అంటే పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చే కేసుల్ని ఫ్రాడ్స్టర్స్ ఏ ఏజ్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారో ఎక్కువగా ఇబ్బంది ఎక్కడ ఎదురవుతుంది దెర్ ఈజ్ నైదర్ ఏజ్ నార్ జెండర్ నార్ ఎడ్యుకేషన్ నార్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అది అసలు ఎక్కడ కూడా బారలేదు ఫర్ సైబర్ క్రైమ్ వీ హ్యావ్ ఏజెస్ ఫ్రమ్ ప్రీ టీన్స్ టు మీకు తీసుకొని ఎయిటీ ఇయర్స్ వరకు విక్టిమ్స్ ఉన్నారు జెండర్ ఆఫ్ కోర్స్ ఇట్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇకనామిక్ అఫెన్స్లో అసలు ఎవరు లేరు దేర్ ఇట్ జెండర్ ఫ్రీ సోషల్ ఆఫెన్సెస్లో దేర్ మైడ్ బీ లిటిల్ బిట్ బట్ అది కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అక్రాస్ ఆల్ జెండర్ బొద్ధ జెండర్స్ అది రిపోర్ట్ అవుతుంది దెన్ యూ హ్యావ్

రియల్ వరల్డ్లో తీసుకునే ప్రికాషన్స్ మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటాం ఒక షాప్లో క్యాష్ ఇస్తప్పుడు ఒక టూ టైమ్స్ ఎంత క్యాష్ ఇస్తున్నాం కౌంట్ చేస్తాం అది సో ద సేమ్ ప్రికాషన్స్ యూ హ్యావ్ టు డబల్ ఇట్ ఆర్ ఇన్ ద డిజిటల్ ఆన్ డిజిటల్ ప్లాట్ఫామ్ మేమేం చేస్తాం ఆ ప్రికాషన్స్కి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కట్ చేసి డిజిటల్ యూ హ్యావ్ గ్రేట్ ఫేత్ ఇన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ బట్ ఇట్ ఈజ్ దెర్ ఈజ్ నో రీజన్ టు జస్టిఫై దట్ గ్రేట్ ఫేత్ యూ హ్యావ్ టు బీ

యువర్ యాప్స్ యువర్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ యాప్స్ ఆ ఒక్క డివైస్ ఎవరి చేతిలో పడితే ఫర్ అ ఫర్ ఈవెన్ ఫర్ టెన్ మినిట్స్ ఇఫ్ ఈజ్ అ ప్రొఫెషనల్ క్రిమినల్ హీ క్యాన్ జస్ట్ టేక్ ఆఫ్ దట్ డేటా ఇన్ టైమ్ సో ఆ డివైస్లో మీరు ఎంత పెట్టాలి మీరు డిసైడ్ చేసుకోవాలి ఎంత డివ్ డేటా యూ నీడ్ టు హ్యావ్ యూ నీడ్ టు మీరు ఆడండి గేమ్ దాంట్లో బట్ ఇఫ్ యు ఆర్ ప్లేయింగ్ గేమ్ పెద్దోళ్ళు ఇంట్లో పిల్లలకి ఇస్తున్నారు ఫర్ గేమ్ even if there is no problem if you want to play a game you play a game but do not unnecessarily load that device with data so that it has a potential to be misused so cyber crime is without gender without age without profession without education it affects everybody equally and the only solution to that is precaution precaution and more precaution and వన్ దెర్ ఈజ్ ఒక సేయింగ్ ఇంగ్లీష్లో అంటాం ఫర్ ఎనీ టైప్ ఆఫ్ థింగ్ ఇఫ్ సంథింగ్ ఈజ్ టూ గుడ్ టు బి ట్రూ ఇట్ ఈస్ ప్రాబబ్లీ నాట్ ట్రూ సో దట్ యూ మస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్ ఆల్ ద టైమ్ వెన్ యూఆర్ అప్లై మీరు టూ వీలర్ కొంటప్పుడు కూడా అదే అప్లై చేయండి మీరు ఆన్లైన్ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కూడా అదే వాడుకో ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా బాగా చెప్పారు నరసింహారావు గారు ఇప్పుడు సార్ అన్నట్టుగా చూస్తుంటే అంటే పిల్లలకు ఇవ్వచ్చు యాప్స్ డౌన్లోడ్ చేసుకోకుండా అని కానీ పెద్దవాళ్ళు అసలు ఒక రకంగా చెప్పాలంటే అంటే అనొచ్చు అనురాధ కానీ ఒకటి బద్ధకం బయటికి వెళ్ళి ఎవరు తెస్తారులే సెల్లులో ఉంది అనేది ఒకటి పిల్లలు అల్లర్ చేస్తుంటే వాళ్ళకి సెల్ ఇస్తే సరిపోతుంది మనల్ని క్వశ్చన్ చేయరు మన పని మన అంటే ఇండివిజువాలిటీ కోసం కూడా ఒక దాన్ని ఒక డ్రగ్ లాగా ఇచ్చేస్తున్నారు కదా ఇది దీనికి మీరు ఎటువంటి అంటే మీకు ఎదురయ్యే వాళ్ళకి ఏం చెప్తుంటారు ఇటువంటి విషయాలు పేరెంట్స్కి మేము ఎక్కువగా చెప్పేది ఏంటంటే కూడా మీరు పిల్లలకి మొబైల్ ఇవ్వండి కానీ లిమిటెడ్ టైం ఇవ్వండి రైట్ సో దానికి ఒక ఫ్యామిలీ రూల్స్ ఒకటి క్రియేట్ చేసుకోండి తప్పేం లేదు మీరు వాళ్ళతోటి టైం స్పెండ్ చేసి కూర్చొని చెప్తే కంపల్సరీ వింటారండి అలాగే మనం పాతకాలంలో మనం చూస్తే మనకి స్టోరీ టెల్లింగ్ అంటే కథలు చెప్పడం రాత్రిపూట పడుకునేప్పుడు కథలు చెప్పడం ఇవన్నీ ఉండేవి సో ఇప్పుడు అది ఛాన్స్ తక్కువ బట్ మీరు అందరూ కూడా అట్లీస్ట్ డిన్నర్ దగ్గర కానీ మనం కూర్చొని పిల్లలతో కూర్చొని టైం స్పెండ్ చేసి ఇలా ఇలా కూడా జరుగుతున్నాయి సైబర్ నేరాలు ఇలా జరుగుతున్నాయి పిల్లల్ని ఇలా ట్రాప్ చేస్తున్నారని చెప్పి కొన్ని మన న్యూస్లో వచ్చిన కానీ లేకపోతే మన ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా చెప్పిన విషయాలన్నీ కూడా వాళ్ళతోటి ఎక్స్ప్రెస్ చేయండి వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయండి టెక్నాలజీని యూజ్ చేయడం తప్పు కాదు కానీ టెక్నాలజీని ఎంత సేఫ్గా వాడాలన్నది మీరు వాళ్ళకి నేర్పించాలి అండ్ ఈ మధ్య పేరెంట్స్ ఏం చేస్తున్న ఆన్లైన్ షాపింగ్ ఎందుకన్నారో ఒక చిన్న కేసు ఒకటి గుర్తొచ్చిందమ్మా ఒక లేడీకి ఆల్మోస్ట్ వన్ ల్యాక్ రూపీస్ తన అకౌంట్లోకి పోయిన తర్వాత అప్పుడు ఒక అవగాహన అయింది అరే ఏమైంది అని చెప్పి ఎదుక్కుంటా చెక్ చేసుకుంటే వాళ్ళ అబ్బాయి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఆన్లైన్ గేమ్కి మంత్లీ సబ్స్క్రిప్షన్ పెట్టడం వల్ల ఎవ్రీ మంత్ ఆవిడ అకౌంట్లోంచి డబ్బులు డిడక్ట్ అయిపో అయిపోయి ఆల్మోస్ట్ వన్ ల్యాక్ పైన తను లాస్ అయ్యింది సో ఇలాంటి విషయాలంటే మీరు పిల్లలకి ఇచ్చినప్పుడు కొన్ని జాగ్రత్త తీసుకోవాలి ఏంటంటే ఎలాంటి అప్లికేషన్స్ వాళ్ళు వాడుతున్నారు ఎలాంటి గేమ్స్ వాళ్ళు వాడుతున్నారు ఇలాంటివన్నీ చెక్ చేయాలి అలాగే మీ మీ ఫోన్ మీ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత పిల్లల నుంచి రైట్ రాత్రి కూడా మీరు ఒకసారి వెరిఫై చేయండి ఎలాంటి అప్లికేషన్స్ మీరు డౌన్లోడ్ చేశారు అలాగే ఎలాంటి పర్మిషన్స్ ఇచ్చారు సార్ ఇందాక అన్నారు చూడండి ఆ పర్టికులర్ మొబైల్లో మన డేటా ఎంత వరకు ఉంది ఎంతవరకు దాన్ని మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్న దాన్ని మనం కొద్దిగా వెరిఫై చేసుకోవాలి దాంట్లో పర్మిషన్స్ ఏమి ఇచ్చాము సింపుల్ లాజిక్ మన పర్టికులర్ అప్లికేషన్స్ ఏదైతే వాడుతున్నామో అది మనకు అవసరమా కాదు అవసరం లేకపోతే డిలీట్ చేయండి ఇమీడియట్గా ఆ తర్వాత ఒకళ్ళు ఏదైతే మనం వాడుతున్నామో దాంట్లో వెరిఫై చేయండి ఏమేమి పర్మిషన్స్ ఇచ్చాము ప్రతి అప్లికేషన్కి మీ కెమెరా పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదమ్మా సింపుల్ లాజిక్ మీ లొకేషన్ పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా కాంటాక్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఏదైతే పర్మిషన్స్ ఇచ్చామో అవన్నీ కూడా మనం డిజలవ్ చేసి అలాగే పిల్లలు వాడేటప్పుడు కూడా వాళ్ళకి కొద్ది జాగ జాగ్రత్తలు చెబుతూ అండ్ మనం చదువుకోలేదన్న బాధ ఏం పడద్దు మీరు మీకు యూట్యూబ్ ఉంది చిన్న ఎగ్జాంపుల్ యూట్యూబ్లో మీకు ఎన్నో యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి మీరు సీరియల్ చూసేటప్పుడు ఇలాంటి అవగాహన జరిగే ప్రోగ్రామ్స్ మన దూరదర్శన్ వాళ్ళు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చూడండి దాని ద్వారా కూడా మీరు ఎడ్యుకేట్ అవుతారు అండ్ పిల్లలతో మాట్లాడండి ట్రస్ట్ క్రియేట్ చేయండి ఎప్పుడైతే మీరు ట్రస్ట్ క్రియేట్ చేస్తారో వాళ్ళు ఈజీగా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ అన్ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ వాళ్ళు ఎక్కువ కేర్ తీసుకోవాలి వాళ్ళ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటూ ఇది ఎలాగ అది ఎలాగని చెప్పి మీరు మీ పిల్లల ద్వారానే నేర్చుకోండి ఎందుకంటే ఈ మధ్య పిల్లలకి ఎక్కువ తెలుసు మన ఫోన్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో పిల్లలకి ఎక్కువ తెలుసు మనకు తెలియదు నై అంటే నాలెడ్జ్ పెరిగినా కూడా ఆ సేఫ్టీ అనేది కంపల్సరీగా రావాలి అందుకు మేమేం చేస్తున్నాం సిబిఎస్ఈ వాళ్ళతో కానీ ఎన్సీఆర్టీ వాళ్ళతో కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళతో ఎంహెచ్ఏ వాళ్ళతో నెక్స్ట్ ఎంహెచ్ఆర్డీ వాళ్ళతో మేము ఇలాంటి సదస్సులు కండక్ట్ చేయడం అలాగే కొన్ని బుక్స్ కూడా మేము క్రియేట్ చేసి పెట్టాం సిబిఎస్ఈ వాళ్ళు రిలీజ్ చేశారు మొన్ననే సైబర్ సేఫ్టీ హ్యాండ్ బుక్ అని చెప్పి అది సైబర్ పీస్ ఫౌండేషన్ క్రియేట్ చేసింది అది డౌన్లోడ్ చేసుకోండి దాన్ని చదవండి రైట్ దాంట్లో ఎన్నో డూస్ అండ్ డోన్స్ కేస్ స్టడీస్ అన్నీ చెప్పాం సో ఇలాంటి ద్వారా కూడా మీకు అవగాహనలు వస్తాయి అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఏజ్ ఇస్ నాట్ ఎ బ్యారియర్ ఫర్ నాలెడ్జ్ మీరు చదువుకోలేదు అరే నేను టెక్నాలజీ వాడలేదన్న భ్రమలో ఉండద్దండి కంపల్సరీగా మీరు చిన్న చిన్నగా నేర్చుకుంటే మీ సేఫ్టీకి మీరు ఎలా కాపాడుకోవాలో నేర్చుకుంటే డెఫినెట్గా మీరు సేఫ్గా ఉంటారు థ్యాంక్ యూ అవినేష్ గారు ఇక్కడ సరే మనం నేరం బారిన పడకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలనేది ఇంతసేపు మనం డిస్కస్ చేస్తాం ఇన్ కేస్ మనం నేరం బారిన పడ్డాము ఎంతవరకు రికవరీ ఛాన్సెస్ ఉంటున్నాయి ఈ సైబర్ నేరాలు ఈ సైబర్ నేరాలు కొన్ని టిప్పికల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి యూజువలీ మనకి దగ్గర విక్టీమ్ వచ్చేసరికి కొంచెం టైమ్ ల్యాబ్స్తో వస్తారు ఆఫ్టర్ దే ట్రై నాకు ఏమైంది ఎలా జరిగింది ఆర్ వాళ్ళకి ఒక్కొక్కసారి తెలియదు కూడా ఏం జరిగింది ఫర్ అవర్స్ ఆర్ డేస్ టుగెదర్ సో వన్ ఒకటి వన్ ఫ్యాక్టరీస్ టైమ్ ల్యాబ్స్ సెకండ్ ఈజ్ ఇప్పుడు మన ఈ ఈజ్ ఆఫ్ బ్యాంకింగ్తో ఓపెనింగ్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఇంకో కొత్త కాన్సెప్ట్ ఈజ్ ఆన్లైన్ వాలెట్స్ మీకు ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వేర్ యూ కెన్ ఓపెన్ ఆన్లైన్ వాలెట్స్ సో దాంట్లో the what do you call uh, the strength of the identity uh, which is required for opening account compare to about 15 years back or 10 years back the uh, strength of the kyc is far less date law so that law uh, that is one factor third is you have certain um, types of crime where నాట్ సర్ ఆల్మోస్ట్ ఇన్ సైబర్ క్రైమ్స్ ఆల్మోస్ట్ ఆల్ క్రైమ్స్ వేయర్ ద జాగ్రఫికల్ లొకేషన్ ఆఫ్ ది అక్యూజ్డ్ అండ్ ద విక్టిమ్ అసలు ఇట్ ఈస్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అపార్ట్ అండ్ ఫర్ వన్ సింగిల్ క్రైమ్ మీకు తెలవాలి ఏమంటే ఒక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూపీఐ ట్రాన్సాక్షన్ ఫ్రాడ్ దొరికింది మీకు కాల్ వస్తుంది ఒక స్టేట్ నుంచి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది ఇంకో స్టేట్లో బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ఉంటాడు ఇంకో స్టేట్లో ఆ కాలర్ ది సిమ్ తీసుకున్న ప్లేస్ ఇంకో ఫోర్త్ స్టేట్ అండ్ యూ నేమ్ ఇట్ ఫర్ ఈచ్ పార్ట్ ఆఫ్ ది ఆపరేషన్ ఇట్ ఈస్ స్ప్రెడ్ ఓవర్ ద కంట్రీ అంటే సైబర్ క్రైమ్లో కూడా చాలా స్పెషలైజేషన్ వచ్చేసింది అంటే క్రిమినల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ సప్లై చేసేవాడు వేరే సిమ్ సప్లై చేసేవాడు వేరే అకౌంట్ సప్లై చేసేవాడు వేరియస్ ప్లేసెస్ నుండి అకౌంట్ తెచ్చి వాడు అకౌంట్ మెయిన్ ఫ్రాస్టర్కు సప్లై చేస్తాడు సిమ్ సప్లై చేసేవాడు సిమ్ తెచ్చుకొని సప్లై చేస్తాడు ఈ ఫ్రాడ్ చేసిన వాడు దాంట్లో కూడా ఆయన ఒక పార్ట్ ఆఫ్ ద ఫ్రాడ్ చేస్తాడు సో డిపెండ్ దిస్ ఆర్ సడన్ టిపికల్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ టు బి మనం సైబర్ క్రైమ్ ఇవాల్యుయేట్ చేసినప్పుడు ఇవన్నీ చూసుకోవాలి సో మీరు ఎంత స్పీడ్గా చెప్పారు మీ కాల్స్ మీ అకౌంట్స్ ఎక్కడెక్కడ నుంచి ఉన్నాయి ఎలాగ ఆ ట్రాన్సాక్షన్ జరిగింది ఈ అన్నిటి మీద వే చేసే మన వెదర్ ఇట్ క్యాన్ బి రికవర్డ్ ఆర్ నాట్ మనం చెప్పవచ్చు ఆఫ్ హ్యాండ్ చెప్పడానికి న్యాచురల్లీ ఇట్ ఈజ్ బికాజ్ ద మనీ ఈజ్ నావ్ డేస్ మేబీ టూ ఇయర్స్ బ్యాక్ ఆ మనీ విత్డ్రాల్ యూస్ టు టేక్ ప్లేస్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆర్ సంథింగ్ అంటే ఒక అకౌంట్కి వెళ్ళి అక్కడ పడి అక్కడ నుంచి కొన్ని రోజుల తర్వాత పోయింది ఇప్పుడు అఫెన్స్ జరిగింది విదిన్ మేబీ అన్ అవర్ ఆ డబ్బులు ఉండదు ఆ అకౌంట్ సో మీరు ఎంత ఫాస్ట్గా అది రిపోర్ట్ చేయగలుగుతారు ఇన్ ద సైబర్ క్రైంపోషర్ అండ్ అక్కడ ఉన్న నోడల్ ఆఫీసర్ ఎంత ఫాస్ట్ గా రెస్పాండ్ చేయగలుగుతాడు దస్ ఆర్ సమ్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫర్ సేవింగ్ యువర్ మనీ సో మీరు ఏ మీరు వెన్ యు ఆర్ యూజింగ్ మై అడ్వైస్ ఈస్ మీరు వాడేటప్పుడు ఇప్పుడు నరసింహారావు గారు చెప్పినట్టు యూ హ్యావ్ అ సెపరేట్ అకౌంట్ ఫర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అండ్ మెయిన్ అకౌంట్ విచ్ ఈస్ సెపరేట్ ఫ్రామ్ దిస్ ఫ్రామ్ దిస్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అకౌంట్ అండ్ దాంట్లో మీకు ఎంత డబ్బులు కావాలి అంతనే పెట్టండి అది చెక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయండి ఈ అకౌంట్ కి డీలింగ్ చేసేయండి ఫ్రమ్ ఎనీ డిజిటల్ ఇంటరాక్షన్ సో దట్ ఆ డబ్బులు అక్కడే ఉంటుంది ఎప్పుడైనా పోతే కూడా ఈ స్మాల్ అమౌంట్ లేకపోతే మెయిన్ ఇప్పుడు ఎఫ్డీస్ కూడా డిజిటలీ దే ఆర్ టేకింగ్ ఆఫ్ ది ఎఫ్డి అండ్ ఆ డబ్బులు కూడా తీసుకోపోతున్నారు సో అసలు ఎఫ్డి అంటే పాతకాలం ఏంటి ఇప్పుడు కూడా మీరు కొంచెం సీనియర్ ఉన్న సిటిజన్స్ వాళ్ళు ఆ ఎఫ్డీకి థింక్ దట్ ఇట్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ అలీ సెక్యూర్డ్ మనీ కానీ అది కూడా పోతున్నాయి ఇప్పుడు సో ఏం ఎక్స్టెంట్కి పోతుంది మనం ఏ ఎక్స్టెంట్కి దానికి రికవర్ చేయగలుగుతాం ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టెల్ బికాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్ బట్ మనీకి మీరు సేఫ్ చేయాలి సేఫ్ చేయాలంటే కొన్ని బేసిక్ ప్రికాషన్స్ తీసుకోవాలి కోర్స్ ఆఫ్టర్ దాట్ క్రిమినల్ అరెస్ట్ అవ్వడం మనీ రికవర్ చేయడం ఎంటైర్ ప్రాసెస్ ఈజ్ గాన్ త్రూ ఇన్ఫ్యాక్ట్ ఇన్ ఇయర్స్ ఆర్ ఎవ్రీ ఇయర్ వీఆర్ అరెస్టింగ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రిమినల్స్ అండ్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద స్టేట్ అంటే మన టీమ్స్ పోయి వేరే ప్లేసెస్లో ఆపరేషన్ చేసి వాళ్ళు పట్టుకోరావడం జరుగుతుంది కానీ ద నంబర్ ఆఫ్ క్రైమ్స్ రిపోర్టెడ్ యాజ్ వెల్ యాజ్ అన్ రిపోర్టెడ్ ఎంత పెరుగుతుందంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు టెల్ దట్ ఆ హండ్రెడ్ పర్సెంట్ మనం చేయగలుగుతామని చాలా కష్టం సో ఇన్ఫ్యాక్ట్ మేము ఈ ఇప్పుడు వేరే స్టేట్స్ అండ్ ఫారెన్ నేషనల్స్ కూడా అరెస్ట్ చేసాం ఇన్ సైబర్ క్రైమ్స్ సో ఆ ఎఫర్ట్ విల్ బి డన్ బై పోలీస్ బట్ మీరు మీ తీసుకోవడం ఈజ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ క్యూర్ యా ఎగ్జాక్ట్లీ అది ఈ విషయానికి మరీ ఇంత ఎక్కువగా వర్తిస్తుంది సార్ నిర్చి గారు మీరు సైబర్ పీస్ ఫౌండేషన్ నుంచి అవేర్నెస్ కోసం చాలా సెమినార్స్ కండక్ట్ చేస్తున్నారు మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు మీరు పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి వర్క్ చేస్తున్నారు విక్టిమ్స్తో కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి మీరు మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా ఎటువంటి డౌట్స్ రేస్ చేస్తుంటారు మీరు మాట్లాడుతున్న వాళ్ళంతా ఫస్ట్ అంటే ఏం జరుగుతుందంటే మేడం ఈ విక్టిమ్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు అరే మీరు అప్పుడు ఎప్పుడో చెప్పారు సార్ మీ నెంబర్ గుర్తుంది సార్ అందుకే మీకు కాల్ చేసి అడుగుతున్నాను సార్ వీళ్ళ డబ్బు డబ్బులు పోయి ఏం చేయాలి సార్ అంటే ఒకటి ఏంటంటే మనకి అన్న జనరల్ యాటిట్యూడ్ అమ్మా తప్పుగా అనుకోవద్దు మనకు జరగదులే అన్న ఫీలింగ్లో భ్రమలో మనం బతుకుతున్నాం ఎప్పుడైతే మనం ఒక్కసారి సైబర్ విక్టిమ్ అవుతాము సైబర్ క్రైమ్ విక్టిమ్ అవుతామో మన డబ్బులు పోతాయో అప్పుడు మనకు తెలుస్తుంది ఎంత కష్టం అనేది సో నేను అనేది ఒకటే సింపుల్ లాజిక్ ఇందాక ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నాను కదా సో మీరు తగు జాగ్రత్తలు మీరు ఓన్గా తీసుకుంటే మీ డబ్బులు మీరు జాగ్రత్తగా పెట్టుకొని నెక్స్ట్ మీ ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కువగా ఎవరికి షేర్ చేసుకోకుండా లిమిటెడ్గా పెట్టుకుంటే డెఫినెట్గా మీరు సేఫ్గా ఉంటారు అండ్ మెయిన్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి అవగాహన సదస్సులు ఎక్కడ జరిగినా కూడా మీరు అటెండ్ అవ్వండి అది మీకే లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అలాగే మీరు పది మందికి చెప్పాలి మీరు నేర్చుకోవడమే కాదు పది మందికి చెప్పాలి ఇప్పుడు పోలీస్ వాళ్ళ ద్వారా కానీ లేకపోతే మన దూరదర్శన్ ద్వారా కానీ లేకపోతే ఆల్ ఇండియా రేడియో రేడియో ద్వారా కానీ మనం ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం అది ఎంతమంది వాచ్ చేస్తున్నారు ఎంతమంది చూస్తున్నారు అది మీరు తెలుసుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ మనకంతా కూడా ఆన్లైనే ఉంటుందండి మనకి మ్యాక్సిమం మనం టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి డెఫినెట్గా దాన్ని యూజ్ చేసుకోవాలి కానీ దాన్ని ఎంత సేఫ్గా సెక్యూర్గా యూజ్ చేసుకోవాలన్న దాని మీద మనం కొంత అవగాహన పెంచుకుంటేనే మనం జాగ్రత్త అవుతాం అంటే నేను ఒకటే చెప్తాను అవేర్నెస్ 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 అవగాహన 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 కంపల్సరీ కావాలి ఫైనల్గా సైబర్ క్రైమ్స్ బారిన పడ్డవాళ్ళకి కానివ్వండి లేదా ఈ ప్రోగ్రామ్ చూస్తున్న మన వ్యూయర్స్ అందరికి కానివ్వండి కోవిడ్ టైంలో ఎలా ఉండాలి ముఖ్యంగా ఈ ఆన్లైన్ విషయాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సజెషన్ ఇస్తారు కోవిడ్ టైంలో చాలా ఈ చాలా మంది ఆన్లైన్ ప్లాట్ఫామ్కి రావడం ఆర్ చాలా ఎక్కువ కొత్త కొత్త అప్లికేషన్స్ వాడడం స్టార్ట్ అయింది కానీ అది ఇట్ విల్ నాట్ స్టాప్ విత్ కోవిడ్ టైం వన్స్ యూ హ్యావ్ స్టార్టెడ్ సంథింగ్ ఇట్ అది కంటిన్యూ అవుతుంది అది కోవిడ్ వెళ్ళిపోతుంది కానీ ఇవి నడుస్తూ ఉంటుంది సో ప్రికాషన్ యాజ్ నరసింహారావు గారు చెప్పారు అవేర్నెస్ అవేర్నెస్ తర్వాత నెక్స్ట్ ఈజ్ ప్రికాషన్ అండ్ ఆ ప్రికాషన్ తీసుకొని మీరు ఓన్లీ ఎంత డేటా విచ్ ఈస్ రిక్వైర్డ్ యూ పుట్ ఇట్ ఆన్ ఎనీ డిజిటల్ ప్లాట్ఫామ్ మీ ఎంత డేటా పెడుతున్నారు యూ గార్డ్ ఇట్ యాజ్ ఇఫ్ మీ బ్యాంక్ లాకర్ ఎలాగ మీరు పెడతారు అలా గాడ్ చేసి ఆ డేటా పెట్టండి ట్రస్ట్ మీరు ఎంత రియల్ వరల్డ్ ఒక పర్సన్ నమ్ముతారు దానికంటే తక్కువ నమ్మండి ఎక్కువ కాదు ఈ ఐ థింక్ ఇంత చేసుకుంటే లార్జ్ ఎక్స్టెంట్ వరకు మనం వీ క్యాన్ కంట్రోల్ ఈ స్ప్రెడ్ ఆఫ్ దిస్ మీకు ఒక మీరు బండి కొంటప్పుడు డ్రైవింగ్ నేర్చుకోకుండా దాంట్లో కూ నడిపించారు కదా ఫస్ట్ నేర్చుకుంటారు ఆ బండిది ఫీచర్స్ ఏమున్నాయి అన్నీ తెలుసుకుంటారు దాని తర్వాత దాన్ని డ్రైవ్ చేస్తారు సిమిలర్ ఈజ్ విత్ ఎనీ యాప్ మీరు ఆర్ యాప్ ఆర్ టెక్నాలజీ మీరు డౌన్లోడ్ చేసి వాడే ముందు అది ఏంటి వాట్ క్యాన్ గో రాంగ్ వాట్ క్యాన్ గో కరెక్ట్ యూ షుడ్ బి అ గుడ్ డ్రైవర్ ఫర్ ది యాప్ ఆల్సో నాట్ ఓన్లీ ఫర్ యువర్ వెహికల్ బట్ ఫర్ ది యాప్ ఆల్సో సో అది చేసుకున్నాక మీరు తెలిసినాకనే ఆ టెక్నాలజీని వాడండి ఓకే సార్ ఇదొకటి నాకు ఒకటి గుర్తొచ్చింది ఏదో ఒక నెట్ సిరీస్లో అది ఒక లైన్ ఉంది సబ్కా నంబర్ ఆయగా జాంప్ సబ్కా నంబర్ ఆయగా బట్ యూ మేక్ షూర్ దట్ మేరా పైసా జాయగా సో ఇఫ్ యు ఆర్ వెరీ కేర్ఫుల్ డిటర్మిన్ టు గార్డ్ మీ ప్రాపర్టీ రియల్ లైఫ్లో ఎలా గార్డ్ చేస్తారు అది దాంట్లో కూడా గాడ్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ ఫైనల్గా మీరేం సెషన్ ఇస్తారా ఒకటే మా అవేర్నెస్ 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 మనం అవగాహన ఎంతవరకు పెంచుకుంటే అంత మంచిది రెండోది ప్లాట్ఫామ్ ఏదైతే వాడుతున్నామో ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్లో ఏమేమి సెక్యూరిటీ ఫీచర్స్ ప్రైవసీ సెట్టింగ్స్ ఉన్నాయో అది క్షుణ్ణంగా పరిశీలించి మీరు యూజ్ చేసుకోండి అలాగే మన పాస్వర్డ్స్ కానీ లేదా మనం ఏదైనా లాగిన్ అయినప్పుడు ఈ మధ్య మనకి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఒకటి అన్ని ప్లాట్ఫామ్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు అది సెకండ్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ అంటే ఫస్ట్ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ సెకండ్ లెవెల్ అంటే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ దాంట్లో ఏంటంటే మనకు ఒక కోడ్ వస్తుంది మన ఫోన్ నెంబర్కి సో ఇలాంటి ఆన్లైన్ అకౌంట్స్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏదన్నా సోషల్ మీడియాలో మనకి ఆప్షన్ ఉంది కాబట్టి ఈ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ వాడుకోండి ఆ ప్రైవసీ సెట్టింగ్స్ని క్షుణ్ణంగా పరిశీలించి నెక్స్ట్ మొబైల్ యాప్స్లో ఏదైతే పర్మిషన్స్ ఇచ్చారో ఏదైతే పర్మిషన్స్ ఇవ్వకూడదో అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి చేస్తే డెఫినెట్గా మీరు సేఫ్గా ఉంటారు అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని మీరు పది మందితో షేర్ చేసుకోండి రైట్ మీరు సేవ్ చేయండి అంటే మన అందరి బాధ్యత ఏంటంటే ఈ సైబర్ క్రైమ్ని అరికట్టాలంటే ప్రివెన్షన్ ఒక్కటే మార్గము ఎందుకంటే సార్ చెప్పారు మనం ఎంత సైబర్ క్రైమ్ పెరిగినా కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసి పట్టుకోవడము కొంత కష్టమే అసాధ్యం కాదు కష్టమే కానీ దాని ఎఫర్ట్స్ పెట్టే బదులు మనం ఈ అవేర్నెస్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు దూరదర్శన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నాక ఇలాంటి కార్యక్రమాల వల్ల కూడా మనం అవేర్నెస్ని ఎక్కువగా పెంచి వాళ్ళందరూ ఇలాంటి విక్టిమ్స్ కాకుండా ఉండాలి అండ్ ఏదైనా సరే ఇమీడియట్గా ఏదైనా జరిగినా మీకు ఇమీడియట్గా మీరు రిపోర్ట్ చేయండి ఇమీడియట్గా రిపోర్ట్ చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు ఆ రిపోర్ట్ చేస్తే అట్లీస్ట్ మనం ఇంకో పది మందిని సేవ్ చేసే ఇది జరుగుతున్నాం అండి థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు మీరు అండ్ నరసింహారావు గారు మీ ఇద్దరు కార్యక్రమంలో చాలా చక్కటి తెలియజేశారు ధన్యవాదాలు చూసారు కదండి ఇది ఇవాళ కార్యక్రమం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవా మరి నమస్కారం